మోటివేషనల్ స్పీకర్ అంటే తన లైఫ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు. ఆ కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తుంది అంటారా? మనం కొన్ని విషయంలో కరెక్ట్ ఉంటాం, కొన్ని విషయాల్లో తప్పాలు చేస్తాం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు డూ ఆల్ రైట్ థింగ్స్ త్రూ అవుట్ హిస్ లైఫ్. వాళ్ళు కలిసిన దగ్గర నుండి పెళ్లికి ఓన్లీ 13 డేస్. 13 డేస్లో మీరు అంత గట్టిగా నమ్మారా వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారని? మీ తప్ప తప్పు అన్నాను నేను. ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు. తన టైం తీసుకుంది, ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా 7-8 మంత్స్ వరకు కూడా ఏ కొట్లాటలు లేవు, మంచిగా ఉన్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ వాళ్ళకు వాళ్ళు కరెక్టో కాదో కూడా వాళ్ళకి తెలుసు. వంశీ వాళ్ళది 13 డేస్. చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, లైక్ ప్రేమ లవ్ మ్యారేజ్కే సిగ్గుచేటిది, ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం పోయేటట్టు చేస్తున్నారు మీరు. వాడు మొత్తం జరిగింది జరిగినట్టు చెప్పింది అనుకుంది. వాడు చెప్తాడు ఇట్లా జరిగింది, ఇది అయింది, ఇది అయింది, ఇది అయింది. వానికి ఎక్స్ట్రీమ్ సానుభూతి వస్తుంది అనుకుందాం. ఆ ప్రామిస్ని బ్రేక్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ వచ్చిన దాంట్లో డివోర్స్ అయినందుకు తను హ్యాపీగా ఉన్నాడని వాళ్ళకి నచ్చట్లేదు. వాట్ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ? సపోజ్ సుశాంత్ సింగ్ రాజ్పుట్, ఉదయ్ కిరణ్, అరే మేము అనుకున్నది జరుగుతుంది, పాపం ఇంత బాధల్లో ఉన్నాడు అని ఒక సానుభూతి ఒక మంచిది వస్తుండేను. వెన్ ద టర్మ్ మ్యారేజ్ హ్యాస్ నీ దాంట్లో ఒక పవిత్రమైన విషయం ఉన్నప్పుడు నాకు తెలిసి డైవోర్స్ కూడా అంతే పవిత్రం. హలో వ్యాస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. కృష్ణ చైతన్య రెడ్డి ఈ పేరు పెద్ద పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో చాలా వరకు మీరు ఈయన వీడియోస్ చూస్తుంటారు, 100కి పైగా నాకు తెలిసి 1000స్లో ఉండి ఉంటాయి. మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి ఈజ్ విత్ అస్. నమస్తే అండి. నమస్తే. అంటే నాకు ఎవరిని అడగలేదు ఈ క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. అంటే హౌ యూ ఫీలింగ్ రావడానికి, అసలు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి? ఫీలింగ్ ఏం లేదు. ఈవెన్ నాకు సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ప్రణయ్ రెడ్డిని చూసిన తర్వాత, అంటే కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేసిన, ఐ ఫీల్ వెరీ నైస్. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ బిఫోర్ రిలీజ్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. విచ్ వన్? అర్జున్ రెడ్డి టైం? నో నో, ఇదేనా? ఇది యానిమల్ రిలీజ్ కి ముందు, దట్ 1 hour+ ఇంటర్వ్యూ. యా యా. అండ్ ఇప్పుడు కూడా అంటే రావాల్సి వచ్చింది. అంటే మా తమ్ముడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ థాట్ లైక్ ఈవెన్ ఐ హావ్ టు టాక్, స్పీక్ అబౌట్ ఇట్ ఇట్లీ. కాకపోతే అంత నర్వస్ ఏం లేదు. నేను నర్వస్ అని కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన, టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తక్కువే ఇచ్చినాము. కాబట్టి మా ఛానలే ఉంది కాబట్టి స్టోరీస్ ఎక్కువ చెప్పిన, అంటే లైక్ 300+ స్టోరీస్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు మోటివేషనల్ స్పీకర్ అనే ఇంట్రడక్షన్, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. నేను ఎక్కడ నా బయోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను మాట్లాడుతూ కానీ ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ అని, మోటివేషనల్ స్పీకర్ అని నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. నేను అసలు మోటివేట్ కూడా చేయలేదు. అంటే ఫ్రమ్ నోవేర్ ఈ నేమ్ పాపౌట్ అయింది. ఇనీషియల్గానే అయ్యింది, ఫస్ట్లో డినై చేసేవాడిని చాలా ఇంటర్వ్యూస్లో. ఇనీషియల్గా అసలు నేను మోటివేషనల్ స్పీకరే కాదు, డోంట్ కాల్ మీ దట్. నాకు ఎవరైనా ఈవెంట్స్కి అక్కడ పిలిచినప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి వస్తున్నారని ఫ్లెక్సీలు కానీ ఫ్లయర్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్గా పేరు తీసేయండి అనేవాడు. ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్, ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచి కూడా మోటివేషనల్ స్పీచెస్ అంటే అవంటే, అరే హౌ కమ్ పీపుల్ గెట్ మోటివేటెడ్, ఎవరన్నా అరిసి చెప్తే ఇట్లుండు ఇట్లుండకు అని చెప్తే ఎట్లా నడుస్తుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో కదా తెలుసుకునేది అని చాలా అనిపిస్తుండే నాకు. అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. లేటర్ ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు అదే పేరుతో, అరే మోటివేషనల్ స్పీకర్ కదా మీరు. నా పేరు కూడా చాలా మందికి తెలియదు. ఎక్కడన్నా కలిసినప్పుడు కూడా బయట అన్న మోటివేషన్, అన్న నువ్వు మోటివేషన్ ఇస్తావు కదా, అన్న మోటివేషనల్ స్పీకర్ అని చూడరా. వెనకాల ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా పిజ్జా హట్లో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా వెనకాల రే మోటివేషన్ ఇస్తారు చూడరా వాళ్ళే రా అన్న వాళ్ళు వినిపించి తర్వాత ఆలోచించిన, అరే మోటివేషన్ ఈజ్ అ పాజిటివ్ టర్మ్, ఇఫ్ సమ్వన్ ఈస్ గెటింగ్ మోటివేటెడ్ ఇట్స్ ఓకే కదా, ఎందుకు దాన్ని అంత అఫెండ్ కావాలి దానికి, పోనీ ఉండని ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా. కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు. సెషన్స్లో పిల్లలకు కాలేజెస్లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు. ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు. చాలా మంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. స్ట్రేట్ అవే డినై చేస్తాను, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దాట్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సర్టిఫికేట్. నేను సర్టిఫైడ్ సైకాలజిస్టో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేకి ఏదైనా కోర్స్ చేసో ఏం లేదు. నేను ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ ఎ బిట్ ఇన్స్పైరింగ్, అండ్ అవి కూడా నేను రాసినవి ఏమి కావు.
కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడన్నా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్పినాయి, కొన్ని ఊహించుకొని చెప్పినాయి. మోర్ దెన్ 80% చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు, చందమామ కథలు, గాడిది సింహం కథలు ఇవే చెప్తా. కాకపోతే అవి రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని, ఆ కథ ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంది, దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంది కూడా అదే అంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో బిట్స్ కట్ అయ్యి 1 మినిట్, 1.5 మినిట్, 30 సెకండ్స్ కట్ అయ్యి ఆ కథ చెప్పే నీతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడరాదు, ఆడకుంటే ఇంత బాగుంటుంది లైఫ్, లేకపోతే మనము హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పడం వల్ల రే, లేకపోతే బాగా చదువుకుంటే బాగుంటుంది, చదివే టైంలో చదవాలి, ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, ఇవన్నీ ఒక కథలో నీతిగా కట్ అయినప్పుడు అందరికి ఏమనిపించింది అంటే అరే మోటివేట్ చేస్తున్నాడు, అరే కొంచెం అదే స్టైల్ ఉందేమో అని ఆ జోన్లో పడేసిండ్రేమో. కానీ ఐ పర్సనలీ ఐ నెవర్ టోల్డ్ ఆర్ ఎనీ వీడియోలో ఎక్కడా కూడా నేను మోటివేషన్ అని చెప్పుకోలేదు. సో కథ ఎవరైనా బాగా స్టార్ట్ చేస్తారు అంత బాగుంటుంది, క్లైమాక్స్లో బా అనిపించడమో, అరే నేను అనుకున్నదే ఉంది అనిపించడమో, ఆ కనెక్ట్ రాంది కథ నేను చెప్పను అసలు. సో ఆ ఫీలింగ్ అన్న రావాలి, లేదా అరే నేను ముందే చెప్పిన కదరా ఇది అవుతుంది, నేను అనుకున్నదే జరుగుతుంది కథలో అన్న ఫీలింగ్ అన్న రావాలి. అవి రెండు కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక హిడెన్ పార్ట్ ఉంటే కథ చెప్పి దాని తర్వాత ఇట్లా జరిగిందని చెప్పడంలో ఐ ఎంజాయ్ నరేటింగ్. మీ తమ్ముడు మీరు కూడా సేమ్ ఇదే చెప్పారు, మాకు స్టోరీ చెప్పడం ఇష్టం అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ దగ్గర స్వాతి సపరివార పత్రిక అని ఒకటి ఇప్పటికే వస్తుంది, అదే అప్పుడు 5 రూపీస్ ఉంటే ఇప్పుడు 50 రూపీస్ ఎవ్రీ వీక్ వస్తుంది. స్వాతి బుక్, కొన్ని నావెల్స్, అవి మా ఇంట్లో మా అమ్మమ్మ బాగా చదువుతుంది, మై ఫాదర్ ఈజ్ అ గుడ్ రీడర్, మై మదర్ రీడ్స్ అండ్ నరేట్స్ వెల్. సో మేబీ అట్లా వచ్చింటుంది, ఎందుకంటే మా డాడీ కూడా ఊరికి పోయి వచ్చి హీస్ ఏ అగ్రికల్చరిస్ట్, తర్వాత కాంట్రాక్ట్, రెండు కలిపి చేస్తుండే. ఒక 5-6 రోజులు పోతుండే, మా డాడీ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తుండే మేము, ఎందుకంటే మా డాడీ 5-6 రోజులు జరిగిందంతా చెప్తుండే, వచ్చి కూర్చోబెట్టి స్నానం చేసి పూజ చేసి అందరం హాల్లో కూర్చున్నప్పుడు అరే ఇట్లా బస్సు ఎక్కినారా, కండక్టర్ ఇట్లా అన్నాడు, చిల్లర ఇయ్యలేదు, ఒక కంప్లీట్గా మా డాడీ ఎప్పుడు వస్తాడో ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాడు. అది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట, మా అందరం ఒక మంచం మీద కూర్చొని హాల్లో కూర్చొని టిఫిన్ అయినాక అదొక ఎపిసోడ్ లాగా ఉంటుండే, డాడీ అంతా చెప్తుంటే అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కొద్ది మాకు ఒక ఎగ్జైట్మెంట్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్, ఇప్పటికి గుర్తొస్తాయి అనమాట మెమరీస్, మంచిగా అనిపిస్తుంటాయి. అండ్ దట్ ఆల్సో ఇంప్రూవ్స్ హ్యూమన్ రిలేషన్, బాండింగ్, ఇమాజినేషన్. మీరు అన్నట్టు అంటే నేను అదే చెప్తాను, నాకు చాలామంది అంటారు అంటే నేను స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెనకాల గ్రాఫిక్స్ యూజ్ చేయాలి, విజువల్స్ యూజ్ చేయాలి, కొంచెం PPT వాడాలి, ఎగ్జైటింగ్ ఉంటుంది పిల్లలకు చూడ్డానికి బాగుంటుంది, మీరేంది జస్ట్ నిలబడి మొత్తం 20 మినిట్స్ మిమ్మల్ని చూడాలి, 15 మినిట్స్ నావైతే ఒక 40 మినిట్స్ ఉంటాయి కథలు, 40 మినిట్స్ చూడాలంటే విసుగొస్తుంది, అన్నీ నువ్వు ఇంకా టెక్నాలజీగా ఇంప్రూవ్ కావాలి, నువ్వు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చాలామంది చాలా సలహాలు ఇచ్చిండ్రు. నేనంటుంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సినిమా అనుకోండి చెప్తారు హీరో హీరోని చూపిస్తారు, వాళ్ళు చూపించిందే మనం చూడాలి. నేను కథ చెప్పేటప్పుడు ఒక నాన్న ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు 5 ఏళ్ళ కొడుకు, నాన్న చేయి పట్టుకొని వాకింగ్కి పోయిండు, అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ అనిపించింది, చూసి ఎగ్జైట్ అయ్యిండు, ఇది నరేషన్ అనుకో. మీరు ఒకలాగా ఊహించుకుంటున్నారు, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నాన్న వర్షన్ మీకు మీ పరిచయం నేక్తో మీ నాన్నను ఒక ఇమాజినేషన్ ఫిగర్ వస్తుంది, కొడుకు 5 ఏళ్ళు అంటేనే మీకు ఆ కొడుకు ఏ బట్టలు వేసుకున్నాడు, నిక్కర్ వేసుకున్నాడా, మీ మైండ్లో న్యూరాన్స్ అన్నీ కదిలి మీకు ఒక పిక్చర్ వస్తుంది, అది ఇమీడియట్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ వచ్చేస్తుంది. మీకు వచ్చింది ఇప్పుడు, నాకు వచ్చేది ఇక్కడ, మన వాళ్ళకి వచ్చేది అందరికి వేరువేరు ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ ఇమాజినేషన్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇన్ ఏ గ్రోయింగ్ మైండ్, కానీ మనం థింకింగ్ ప్రాసెస్లో, థాట్ ప్రాసెస్లో కూడా నాకు అనిపించింది. నేను కథ చెప్తే ఒక 100,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 100,000 మంది 100 రకాలుగా ఇమాజిన్ చేసుకుని, సో ఐఎమ్ మేకింగ్ దేర్ న్యూరాన్ సిస్టమ్ వర్క్ అండ్ దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. నేను ఏదైనా చూపెట్టినా అనుకోండి వాళ్ళు అదే చూస్తారు, సో దేర్ థాట్ ప్రాసెస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ దేర్. ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి మనము, లెట్ ఇట్ బి ఓపెన్ అండ్ అనిపించింది. సో నాకు అది చాలా ఇష్టం అనమాట. నాకు అది మీరు అన్నట్టు ఆ మోటివేషన్ వర్డ్ అనేది మేబీ ఒక కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తుందేమో. మోటివేషనల్ స్పీకర్ అంటే తన లైఫ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, తను ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ, తన లైఫ్లో ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండకూడదు, ఆ కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తుంది అంటారా? 100% చేస్తుంది. మనలో ఫ్లాస్ ఉంటాయి,
మనం కొన్ని విషయంలో కరెక్ట్ ఉంటాం, కొన్ని విషయాల్లో తప్పాలు చేస్తాం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు డూ ఆల్ రైట్ థింగ్స్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైపోతుంది అంటే అది నువ్వు మోటివేషన్ ఇస్తావు అంటే పీపుల్ వెయిట్ ఫర్ ఎ ఛాన్స్ టు క్రిటిసైజ్ అనిపిస్తుంది. యు ఆర్ మోటివేటింగ్ పీపుల్ బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఇప్పుడు మనము చిన్నపిల్లలకు ఒక సలహా ఇస్తాం అండ్ ఇట్ మైట్ నాట్ బీ సూటబుల్ టు అస్. నాకు అది సూటబుల్ కాకపోవచ్చు ఎట్ మై ఏజ్. If I am talking to a person who is 15 years old, if I tell him like, అరే ఈ ఏజ్లో కొంచెం మంచి చదువుకోవాలి, ఈ ఏజ్లో కరెక్ట్ ఉండాలి, అది 25 ఇయర్స్ ఏజ్ అనుకో, 30 ఇయర్స్ ఏజ్ అనుకో, అది వర్తించదు అది. సో యూ కాంట్, ఇప్పుడు దట్ పర్సన్ కాంట్ కమ్ అండ్ క్వశ్చన్ మీ సేయింగ్ దట్ నువ్వేం చదువుకోమంటున్నావు, నువ్వేం క్రికెట్ ఆడుకుంటున్నావు అంటే ఐఎమ్ డన్ విత్ దట్ ఫేస్. సో వెన్ ఇట్ కమ్స్ టు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అరే ఇట్లా ఎంజాయ్ చేయాలి. బట్ వాట్ డిడ్ హీ డూ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 21 22? హియస్ బీన్ ఎ డైరెక్టర్, అదే శివ సినిమా తీసిండు అంటే ఎంత స్ట్రగుల్, ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నాడో అది అప్పుడు చేసి ఉండడు కదా. అదే ఒక 21 ఇయర్స్, ఒక 19 ఇయర్స్ పిల్లోడు చూసి అరే హ్యావ్ టు లీడ్ ఎ లైఫ్ లైక్ రామ్ గోపాల్ వర్మ అంటే హీ హాజ్ నాట్ లెడ్ ఎ లైఫ్ లైక్ వాట్ ఈస్ ట్రైన్ టు టెల్ యూ నౌ. ఒక నాకు ఒక దగ్గర అడిగిండ్రు నాగార్జున యూనివర్సిటీలో, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేయండి, చదువులు వద్దు ఏమొద్దు, చిల్ చేయండి అని చెప్పిండట. అందరూ ఎగ్జైట్ అయ్యి విజిల్స్ వేసిండ్రు, రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం చెప్తున్నాడు అని నాకు ఒక ఇంటర్వ్యూ అడిగి. నేనన్నా రామ్ గోపాల్ చెప్తున్నాడు కరెక్టే, మనకు మనం ఆలోచించాలి కదా, అవును రామ్ గోపాల్ వర్మ ఏజ్ వచ్చినప్పుడు కరెక్టే మీరు అన్నట్టు చేయండి. ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత గోల్ ఓరియంటెడ్ ఉండి ఆయన ఎంతమందిని కన్విన్స్ చేసి అక్కడ అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసిండు, అమీర్ ఖాన్తో తీసిండు, నాగార్జునతో తీసిండు, వెంకటేష్తో తీసిండు, శ్రీదేవితో తీసిండు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అంటే హీ మైట్ బి సో ఫోకస్డ్, అంత చేసి అంత అంత సక్సెస్ అయిపోయి మొత్తం పాన్ ఇండియాని ఇప్పుడు అంటున్నాం కానీ ఆయన అప్పుడే ఒక తెలుగోడు పోయి అక్కడ సర్కార్ రాజు రంగీలా తీస్తుంటే అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాదు. సో హీ హాస్ డన్ ఆల్ రైట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ అండ్ నౌ వెన్ ఈస్ ఆస్కింగ్ పీపుల్ టు డూ దిస్, ఆర్ హీ ఈస్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ పీపుల్ టు డూ, ఐ విల్ డూ దిస్ అంటున్నాడు, అందరూ అరే మనం కూడా అట్లా చేయాలనుకుంటున్నాడు. ఓన్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. సో నాకు అదే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు డాడ్ వచ్చి సిగరెట్ తాగకరా అని కొడుకు చెప్తే నువ్వు తాగుతున్నావు కదా అన్నట్టే ఉంటుంది. సో హీ ఎట్ హిస్ ఏజ్ కరెక్టే సిగరెట్ మానేసి చెప్పారు, గాంధీజీ చెప్పినట్టు టీచ్ ఓన్లీ ప్రీచ్ ఓన్లీ ఏమంటారు వెన్యూ ప్రాక్టీస్ అన్నట్టు కరెక్టే అది. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ యూ కాంట్ సెటిల్ అయిన తర్వాత యూ కెన్ అని కాదు, బట్ అట్లీస్ట్ మెచ్యూరిటీ ఆర్ యూ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. నాట్ ఎన్ ఏజ్ ఆఫ్ 15 or 16 యూ డోంట్ ఈవెన్ నో కదా, యూ ఓన్లీ ఫీల్ లైక్ యూ నో ఎవ్రీథింగ్. బట్ ఆనెస్ట్గా ఆ ఏజ్లో మనం కూడా తిరిగి చూసుకుంటే అప్పుడు అన్ని తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తాం కానీ అప్పుడు ఏం తెలియదు అని ఇప్పుడు తెలుస్తుంది. సో మీరు అన్నది మోటివేషన్ ఇస్ ఎ హ్యూజ్ బ్యాగేజ్, ఆ మోటివేషన్ స్పీకర్ ట్యాగ్ ఈస్ రియలీ బ్యాగేజ్ అనిపిస్తుంది. మేబీ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు అందరికి వస్తాయి, బట్ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. హ్యాండ్లింగ్ టైంలో బీయింగ్ ఇన్ ద ప్రొఫెషన్ లైక్ దిస్, వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారేమో దట్ మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాకా చెప్పారు కదా మీకు ఈ సమస్య వచ్చింది కదా, మీరు హ్యాండిల్ చేసి చూపించండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అది అంటే నేనేమంటున్నా అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది నాకు. ఇప్పుడు మ్యారేజ్ ఈస్ గుడ్, డైవర్స్ ఈస్ బ్యాడ్ అనేది హౌ కమ్ you can put a stamp and say divorce is bad when you go for the real meaning of it. As per the law, a dissolution of marriage legally is a divorce. So the term itself says legally you are trying to dissolute something or you are going to get detached or departed from one another. So when you are doing it legally, when the term marriage has so much of significance, so much of emantaru ganni dantlo oka pavitramaina vishayam unnapudu నాకు తెలిసి డైవర్స్ కూడా అంతే పవిత్రం. సో వెన్ యూఆర్ లెట్టింగ్ ఈచ్ అదర్ అండ్ మ్యూచువల్ డైవర్స్ అనేది అంతకంటే పవిత్రం. వెన్ యూఆర్ ఫోర్సింగ్ సంబడీ టు లీవ్ మీ అంటే ఇట్స్ ఎ మిస్టేక్. వెన్ సమ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కపుల్, ఒకరికి కలిసి ఉండాలనే ఉంది, ఒకరికి విడిపోవాలని ఉంది. కలిసి ఉండాలని ఉన్న వాళ్ళని కూడా నువ్వు విడిపోకపోతే నీకు ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి విడిపోయి కోర్టులో కేసు వేసి అది 5-6 ఏళ్ళు నడిచి వీళ్ళ తప్పు అని ప్రూవ్ చేసుకొని వాదనలు ప్రతివాదనలు జరిగి మెంటల్ టార్చర్ అనుభవించి ఎప్పుడో విడిపోవడం అనేది ఒకరు ఒకరిని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే ఇన్సిస్ట్ చేయడమో హ్యూమిలియేట్ చేసి విడాకులు తీసుకోవడం అనేది మేబీ అది తప్పు అనుకుందాం. మ్యూచువలీ వెన్ బోత్ ఆర్ ట్రైంగ్ టు లీడ్ ఎ సెపరేట్ లైఫ్ వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా.
మ్యూచువల్లీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడి కలిసి ఉండడంని మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మ్యూచువల్గా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి హ్యాపీగా, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తాను, మనం ఇద్దరం మ్యూచువల్గా వేరే వేరే లైఫ్ లీడ్ చేద్దాం అన్నప్పుడు యాజ్ ఎ సొసైటీ ఇట్ కుడ్ బి బ్రదర్, మదర్, ఫాదర్ ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఆర్ ఫాలోవర్స్ ఆల్ వెల్ విషర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దర్ డిసిజన్ కదా. ఇప్పుడు మనకు పెద్దలు చెప్పినట్టే లెటింగ్ గో ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కదా. వెన్ యు ఆర్ లెటింగ్ సమ్ వన్ గో, వెన్ యు ఆర్ లెటింగ్ సమ్ వన్ లీడ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ టర్మ్స్, పట్టుకొని గట్టిగా పట్టుకొని అట్లే ఉండడం కంటే వదిలి స్వేచ్ఛగా బతకమన్నప్పుడు, ఒకరికొకరు ఆ స్వేచ్ఛని ఇచ్చుకున్నప్పుడు దట్స్ బిగ్గర్ లవ్ కదా. ప్రేమకు అంత వాల్యూ ఉన్నప్పుడు ఇది నాకు నాకు తెలిసిది ఇంకెక్కువ ప్రేమ. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ప్రేమ లేదు. ఒకరు పట్టి పీడిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నన్ను వదిలేస్తావా చూపిస్తావు నీకు వదిలేసి చూడు అనడం కదా డిస్గస్టింగ్. వెన్ దే హ్యావ్ బోత్ మై బ్రదర్ అండ్ మై బ్రదర్స్ వైఫ్, వాళ్ళిద్దరు మ్యూచువల్గా ఒకరికొకరు నాకు ద ప్రాసెస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రాసెస్ ఐ ఎవరైతే మీరు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ డన్ దట్ ఐ డ్రీమ్ కామెంట్స్ని డిసేబుల్ చేయడం, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వీడియో, సో ఐ కెన్ సెన్స్ దట్ దేర్ మైట్ బి సమ్ నెగటివిటీ స్ప్రెడింగ్, సమ్ కమెంట్స్ మే బి వెరీ పెయిన్ఫుల్ టు రీడ్ ఉండొచ్చు. మై బ్రదర్ హ్యాస్ నో హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, తనేం అడగలేదు, నేను చేయించాను కామెంట్స్. అదే నాకు డిసేబుల్ అయినప్పుడు నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఐ షుడ్ నాట్ సే, బట్ వెన్ ఎవర్ ఐ సీ ఛానల్స్ దే వాంట్ కమెంట్స్, దే వాంట్ ఫైట్స్ ఇన్ కమెంట్స్ అండ్ పీపుల్ కమ్ దే టు రీడ్ కమెంట్స్ అండ్ కమెంట్స్ ఈస్ అన్ ఎక్సైటింగ్ అండ్ యూ కుడ్ హ్యావ్ గాట్ అనదర్ 1 lakh or 2 lakh మోర్ వ్యూస్, వ్యూవర్షిప్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ వెన్ కామెంట్స్ ఆర్ నాట్ డిసేబుల్డ్, బట్ స్టిల్ యూ హ్యావ్ డన్ దట్ అంటే నాకు మంచి అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే వెన్ పీపుల్ ఆర్ కమెంటింగ్, ఐ హావ్ రీడ్ కపుల్ ఆఫ్ కమెంట్స్ ఆర్ ఎక్కువనే చదివిన ఇమ్మెచ్యూర్ ఇంత ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడుతున్న జనాలకు నేనేం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ ద ప్రాసెస్ కాబట్టి దే బోత్ హ్యావ్ యాక్టెడ్ ఆర్ దే బోత్ హ్యావ్ బిహేవ్డ్ సో మెచ్యూర్లీ దేర్. నేను ఎన్నో రిలేషన్స్ చూసిన, ఆ రిలేషన్స్ నిలబెట్టుకోవడం అంటే రిలేషన్స్ మేకింగ్ రిలేషన్స్ కంటే బ్రేకింగ్ రిలేషన్స్లో ఒకరు టార్చర్ పడడం ఒకరు టార్చర్ పెట్టడం చాలాసార్లు చూసిన, బట్ దే బోత్ హ్యావ్ రెస్పెక్టెడ్ ఇండిపెండెంట్ డిసిజన్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ దేర్ వేస్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్స్. ఎన్నో ఎంతోమంది సలహాలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసిండ్రు, బట్ ఇట్స్ నాట్ దట్ దే హేట్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ దట్ దే వాళ్ళిద్దరికి వేరే వేరే ఇష్టాలు ఉన్నాయి, వేరే వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే దాంట్లలో ఇద్దరికి ఒక కిక్ ఉంది, ఒక ఆనందాలు ఉన్నాయి, కలిస్తే ఆనందాలు డబుల్ అవుతాయి అనుకున్నారు, సగం అవుతున్నాయేమో అనే భయంతో విడిపోయినారు. సీ చాలామంది అంటారు కదా పాలు నీళ్ళలా కలిసి ఉండాలి, నాకేమనిపిస్తుంది అంటే పాలు నీళ్ళలా కలిసి ఉంటే పాలలో నీళ్లు కలిపితే చిక్కదనం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది. పాలు నీళ్లు రెండు ఇండిపెండెంట్గా ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. పాలు చిక్కటి పాలు తాగడం మంచిదే, మంచి నీళ్లు తాగడం మంచిది, కలిపి క్వాలిటీ ఎందుకు తగ్గియాలి? ఇండివిజువల్లీ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్, కలిపితే నిజానే క్వాలిటీ తగ్గిపోతుంది కదా. నేత్రాయణ వంశీ కూడా పాలు నీళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీస్. ఐ నో మై బ్రదర్ సిన్స్ 30 years కాబట్టి ఐ కెన్ టెల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ పర్సన్. ఐ నో హౌ మచ్ హీ థింక్స్ అబౌట్ రిలేషన్షిప్స్, హౌ మచ్ హీ గివ్స్ వాల్యూ ఫర్ యునో సిబ్లింగ్ రిలేషన్షిప్ ఆర్ మదర్ ఫాదర్ ఆర్ మై సిస్టర్స్ కిడ్స్. ఇప్పుడు మురారి విహారీ ఈరోజు పెద్దోని బర్త్డే మురారి, సో వాళ్ళు పుట్టేటప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్, మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. మా అక్కకైతే ఇప్పటికీ అదే అంటుంది, మా అక్క నువ్వు లేకుండా ఐ డోంట్ నో వెదర్ మై డెలివరీ ఇన్ ఆ ప్రాసెస్ అసలు నువ్వు లేని ఊహించుకోలేనురా, ఎప్పుడు ఎనీ టైం ఫింగర్ టిప్స్లో ఉంటావు, హీఈస్ అవైలబుల్. అంటే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది ఐ హ్యావ్ నాట్ బీన్ సో కేరింగ్ బట్ హీ హ్యాస్ బీన్ అండ్ హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ పీపుల్ ఆర్ ఏమనుకుంటారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కూడా మా అమ్మతో హీ నోస్ హౌ టు టాక్, హౌ నాట్ టు హర్ట్ పీపుల్ అండ్ హీ థింక్స్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ ఇట్ అండ్ వెన్ హీ హ్యాస్ టేకెన్ దట్ డిసిజన్ అండ్ సేమ్ గోస్ విత్ నేత్ర. వాళ్ళిద్దరు అంత మెచ్యూర్ పీపుల్, అంత ఆలోచించి ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, ఇండివిజువల్ లైఫ్స్లో దే ఆర్ సక్సెస్ఫుల్. సో అండ్ యు అండ్ మీ ఆర్ నో వన్ టు యునో వీ కెన్ టెల్ దెమ్ వీ కెన్. ఇప్పుడు నేనైనా కూడా ఈ 1.5 years ఐ హావ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, దే నో బెటర్ కదా వాళ్ళ లైఫ్. అండ్ మీరు అన్నట్టు జనాలు తెలుసుకోవాలనుకుంటారు, మీరు అంత అనౌన్స్ చేసిండ్రు, మీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పిండ్రు, మీరు ఏమంటారు మీ లైఫ్లో హ్యాపీనెస్ని అంతా షేర్ చేసుకున్నారు, వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే
ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే, నేను తప్పను. నేను కూడా ఇప్పుడు వెన్ ఐ సీ సమ్ వన్ గెటింగ్ సెపరేటెడ్ ఆర్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ లైఫ్, ఐ వెంటనే వచ్చే క్వశ్చన్ ఏమైంది, నేను ఫస్ట్ ఐ వాంట్ టు నో ద రీజన్, నాకు ఏ ఎక్కడ రీజన్ దొరుకుతుంది, ఏ సోర్స్లో, ఏ మీడియంలో దొరుకుతుంది, అది టీవీలో దొరుకుతుందా లేకపోతే సోషల్ మీడియాలో దొరుకుతుందా, న్యూస్ పేపర్లో దొరుకుతుందా, ఎవరు రాసి ఉంటారు, ఎవరికి తెలిసి ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు కనుక్కుందామన్న క్యూరియాసిటీ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కన్సర్న్ కూడా ఉంటుంది ఇఫ్ ఐ లైక్ ఏ పర్సన్. ఇప్పుడు ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. ఇఫ్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇన్ హిస్ లైఫ్, ఐ వాంట్ టు నో అరే వాట్ మైట్ హావ్ హ్యాపెండ్, అరే ఏమై ఉంటుంది, ఇంత మంచిగా ఉన్నారు కదా, మ్యారేజ్ లైఫే తీసుకోండి, ఏమన్నా జరిగితే అరే ఏమై ఉంటుంది అనిపిస్తుంది, అరే ధోని ఇంత స్టేబుల్ ఉంటాడు కదా, ఇంత కూల్ కదా, ధోని హ్యాండిల్ చేయలేదా అనిపిస్తుంది. అది కరెక్టే, బట్ రూల్ ఏం లేదు కదా, లైక్ యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. మనం జనరల్గా తీసుకున్నా మన లైఫ్స్లో కూడా, ఈవెన్ పర్సనల్ లైఫ్స్లో మన బంధువులతో కూడా, వెనవర్ దే కమ్ హోమ్, ఇప్పుడంటే మొబైల్స్ వచ్చినాయి కానీ అదర్వైజ్ మనం ఆల్బమ్స్ చూపించేవాళ్ళం, ఏవి ఫస్ట్ బర్త్డేవి, పిల్లల బర్త్డేవి, పెళ్ళివి, హ్యాపీ దీపావళివి, ఎప్పుడైనా గెట్ టుగెదర్వి, ఏదైనా టూర్కి పోయినాయి, ఇవన్నీ మనకు ఆల్బమ్స్ ఉండేవి, అందరు ఎగ్జైటింగ్గా చూసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక చావు జరిగింటుంది, ఎవరో చచ్చిపోయి ఉంటారు, ఆర్ దే మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్, లేదా వాళ్ళ ఇంట్లో కూడా కొట్లాటలు అయి ఉంటాయి, అవన్నీ ఆల్బమ్ తీసుకొని పెట్టుకుంటారు. అరే మీ ఇంట్లో కొట్లాటలు కూడా మాకు తెలియాలి అంటే నోబడీ వాంట్స్ టు షేర్ దేర్ సారో ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, ఒక గొడవలు కానీ ఎవరు షేర్ చేసుకోరు. యాజ్ ఎ మెచ్యూర్డ్ ఇండివిజువల్స్, యాజ్ ఎ సొసైటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ నోబడీ రివీల్స్ వాట్ ఈస్ గోయింగ్ నాట్ కరెక్ట్ ఇన్ దేర్ లైఫ్, అంటే అప్రోప్రియేట్గా జరిగింది రివీల్ చేసి, ఒక ఇష్యూ చేసి దానివల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసి, లేదా మనకి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసుకొని. ఇప్పుడు వంశీ కూడా సపోజ్ వాడు మొత్తం జరిగింది జరిగినట్టు చెప్పిండు అనుకున్నాను, ఇట్ విల్ బి హిస్ పర్స్పెక్టివ్ ఆర్ హిస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్, వాడు చెప్తాడు ఇట్లా జరిగింది, ఇది అయింది, ఇది అయింది, ఇది అయింది అని. వానికి ఎక్స్ట్రీమ్ సానుభూతి వస్తుంది అనుకుందాం, సింపతి వస్తుందో, రే వంశ అన్న దేవుడు రా అనుకుంటారు అనుకుందాం, ఒకవేళ వాడు ఏదన్నా చెప్తే మరి అదర్ పర్సన్ హ్యూజ్లీ ఎఫెక్టెడ్ అవుతారు కదా. లేదు వాడు వాని మీద నేను నిందేసుకొని చెప్పిండు అనుకోండి, మోర్ ఆర్ లెస్ ద వే హీ హాస్ హ్యాండిల్ యువర్ ఇంటర్వ్యూ ఆల్సో, ఐ పర్సనలీ నేను నైటే చూసిన వాడు అప్పటికి నిద్రపోయిండు, ఐ డిడ్ ఎక్స్పెక్ట్ యూ టు రిలీజ్ ఇట్ సో క్విక్లీ ఆల్సో, నేను సర్ప్రైజ్ అయిపోయినా ఏంది, అప్పుడే చూస్తే సమ్ 1 lakh+ వ్యూస్ ఉన్నాయి, 3 hours ఎగో ఉంది అంటే చూస్తేనే నాకు మొత్తం 1 hour చూసేసి మనకు మెసేజ్ చేసిన ఫ్లాలెస్ వంశీ, హీ స్లెప్ట్ సింగిల్ టిక్ వచ్చింది, బట్ నేను మెసేజ్ చేసి ఐ టోల్డ్ హిమ్ పొద్దున్న చూసుకున్నాడు, ఇక నువ్వే ఫ్లాలెస్ అన్నావు అంటే నేను కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు అని. దెన్ వీ ఆల్ వాచ్ ఇట్ టుగెదర్ ఆన్ టెలివిజన్ పెట్టుకొని, మా అమ్మ నాన్న అమ్మమ్మ మా విహారీ వాడు 5 years వాడు కూడా చూసాడు, అందరం కలిసి చూస్తే అందరికీ దే ఆల్ ఫెల్ట్ ఇట్ గుడ్, అంటే నోబడీ రెడ్ కామెంట్స్, బై దట్ టైమ్ యూ ఆల్సో డిసేబుల్డ్ కామెంట్స్ వితౌట్ ఎనీ బ్యాగేజ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ బ్యాగేజ్ ఆఫ్ అదర్స్ ఇంప్రెషన్ ఆన్ ద ఇంటర్వ్యూ చూస్తే మా అందరు మంచిగా అనిపించింది. సో అంతే కదా, అంటే కొన్ని విషయాలు చెప్పలేవు, అండ్ ఐ హ్యావ్ సీన్ బోత్ ఆఫ్ దెమ్ కాబట్టి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే బోత్ ఆర్ అమేజింగ్ ఇండివిజువల్స్ అండ్ దే హ్యావ్ హ్యూజ్ లైఫ్ అహెడ్. ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూ నేను పర్టికులర్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఐ డింట్ ఆస్క్ హిమ్ రీజన్స్ టు ఫర్ ద సపరేషన్, ఇఫ్ యూ అబ్జర్వ్ తను చెప్పలేనేమో అంటే నేను అప్పటికి నేను అన్నాను నాకు రీజన్స్ అవసరం లేదు, జస్ట్ ఆయన ఏ ఫార్మాట్లో అయితే చెప్పాడో కలవలేదు, కొన్ని కలవలేదు, లేదా కొన్ని దగ్గర ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వలేదు, సో అది కూడా ఇట్స్ ఇనఫ్ నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు మీరు రీల్స్లో చెప్తున్నప్పుడు కూడా సంతోషం చెప్తున్నారంటే ప్రతి సిచ్యువేషన్లో దీనికి నాకు సంతోషం వచ్చింది, దీనికి వచ్చింది, సో దట్ మా బాండ్ ఇలా బిల్డ్ అయిందని చెప్పలేదు. సో పీరియడ్ ఆఫ్ టైం మేము జర్నీ చేసాం, పెళ్ళయింది అని చెప్పి ఐ వాజ్ ఆస్కింగ్ దట్. సో ఇక్కడ వచ్చేది ఏంటి అంటే, లీగల్గా సపరేషన్ అనేది అండ్ దే బోత్ అగ్రీడ్ విడిపోయారు ఓకే, బట్ ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళ వచ్చిన అందరికీ అంటే వాట్ అబౌట్ ద ప్రామిస్? లీగల్ అనేది ఓకే గవర్నమెంట్ పెట్టారు లీగల్ సరిపోదు, బట్ ఒక మ్యారేజ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఇష్టపడడం, ప్రామిస్లు కదా, ఆ ప్రామిస్లు తీసుకోవడానికి ప్రామిస్ ఒకరికొకరు చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు, బట్ తీసుకునేది తక్కువ టైము, బ్రేక్ చేసింది తక్కువ టైము. సో అక్కడ ఫ్యామిలీ అనేది మేజర్ రోల్ ప్లే చేసి ఉండాల్సిందే, కొంచెం నిదానంగా తీసుకోండి, ఎస్పెషల్లీ బ్రదర్. యా యా యా, అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ వాడు నాతో షేర్ చేసుకున్నాడు, అండ్ ఎవ్రీ టైమ్ హీ షేర్డ్ విత్ మీ ఐ ఆల్సో టోల్డ్ హిమ్ దట్ ఇవన్నీ నార్మల్ వంశీ అందరి జీవితంలో ఉంటాయి, జస్ట్ గివ్ ఎ ఛాన్స్ అని. అంటే వాడు కూడా అన్నాడు మళ్ళీ పోయిండు, అండ్ ఈవెన్ నేత్ర ఆల్సో స్పోక్ టు మీ కపుల్ ఆఫ్ టైమ్స్,
మళ్ళీ కలిసి ఉన్నారు, మళ్ళీ మామూలుగా ఉంది, అగైన్ సమ్ డిఫరెన్సెస్ స్టార్టెడ్. సో మళ్ళీ 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 ఇప్పుడు ఇవన్నీ అందరికి తెలియదు. దే ఇప్పుడు ఎన్నిసార్లు దే వాంటెడ్ టు గెట్ సెపరేటెడ్, ఎన్నిసార్లు కలిసి ఉన్నారు అనేది కూడా ఎవ్రీవన్ డు నాట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్, బికాస్ వాళ్ళు కలిసి ఒక వారధి ఫార్మ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, దాంట్లో వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అరే కలిసే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు నా లాంగ్ బ్యాక్ ఒక వీడియో ఉంటుంది, సెల్ఫీ ఎంతసేపు, ఒక సెకండ్, సెల్ఫీలో అందరు నవ్వుతూనే ఉంటారు, సెల్ఫీలు చూసి అందరు లైఫ్లు బాగున్నాయి అనుకోలేము మనం. మిగతా 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు వాళ్ళు బాధల్లోనే ఉండొచ్చు, బట్ 1 సెకండ్కి నవ్వినంత మాత్రాన వాళ్ళ లైఫ్ అంతా నవ్వుతున్నట్టు కాదు అని. సో ఇక్కడ ఏమైందంటే బికాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దే వర్ రన్నింగ్ టుగెదర్, దే హ్యాడ్ టు బీ టుగెదర్, దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ స్టార్టెడ్. వాళ్ళు దానికోసం దే హ్యావ్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ దే వర్ గుడ్ ఇనఫ్ అంటే ఆ ప్రాసెస్లో. బట్ ఎట్ టైమ్స్ టూ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దే లైక్ టు బీ దెమ్సెల్స్ కదా. సీ మ్యారేజ్ అనేది మీరు అంటే ఒక ప్రామిస్, ఒక అడ్జస్ట్మెంట్, ఒక కాంప్రమైజ్. సో ఒకరి కోసం సర్దుకుపోవడం కూడా ఉంటుంది కదా దాంట్లో. ఇప్పుడు కాంప్రమైజ్ ఈస్ మోర్ లైక్ సర్దుకుపోవడం అండ్ ప్రామిస్ లైక్ I will be with you for the rest of my life, you will be with me for the rest of my life, no matter what. అనేది ఒక ప్రామిస్ తోనే, అది సంస్కృత్ లో చదివినా తెలుగులో అయినా, when marriage rituals are performed, this is how marriage is done in any religion. But at the same time, ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు, విడిపోవచ్చు, ఇంత నరకం ఎందుకు అనుభవిస్తుంది, అరే కొన్ని వేలాడుతున్నాడు అనిపిస్తుంటుంది. అండ్ నేను ఇది జరగకంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అనమాట, వాళ్ళు జస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, రీసెంట్గా మళ్ళీ దానికి వేరే థంబ్నైల్ పెట్టి వైరల్ చేస్తున్నారు వేరే ఛానల్ వాళ్ళు. విడాకుల తర్వాత కృష్ణ చైతన్య, తమ్ముడు విడాకుల తర్వాత కృష్ణ చైతన్య రెడ్డి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ అని. నేను ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ 12 మినిట్స్ 13 మినిట్స్ బిట్ ఆయన విడాకుల గురించి అడిగిండు, నేను చెప్పిన సుప్రీంకోర్టు ఇట్లా వెంటనే తీసుకొచ్చని చెప్పింది అది కరెక్టా తప్ప అంటే అది 100% కరెక్ట్, ఇద్దరు కలిసి ఉండాలని లేనప్పుడు అది ఎంత తొందరగా విడిపోతుంది అంత మంచిది అని అప్పుడు ఎప్పుడో చెప్పేసిన నేనే సర్ప్రైజింగ్ అయినా, ఇదేంది ఇంత సింక్ అవుతుంది, వీళ్ళు పెట్టడానికే రీజన్ ఉందిలే, ఏదో విడాకుల తర్వాత నేను వచ్చి చెప్పినట్టుంది అది. అంటే మరి సొసైటీ ఏంది, ఇదేంది, మరి పిల్లలు పుడితే వాళ్ళ బాధ్యత అంటే, ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి పిల్లలు కదా, వాళ్ళిద్దరికి వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ మీకు నాకు ఉండదు కదా. సో ఇద్దరు డిసైడ్ చేసుకున్నారంటే ఎన్నోసార్లు ఆలోచించుంటారు అని చెప్పిన. సో నేను సేమ్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు కలిసి ఉంటాము, ప్రామిస్ చేసుకున్నారు కాబట్టి ఒక ప్రామిస్ కోసం ఎంత సఫర్ అవుతున్నా మానసికంగా, ఎంత ఏమవుతున్నా కలిసే ఉండాలి బికాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్ అనడం, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రామిస్ యాజ్ ఎ వాల్యూ, ఐ కాంట్ సే వెన్ యూ ప్రామిస్ యూ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, దాన్ని నిలబెట్టుకోవాలి, ఒక ఒట్టేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఉండాలి. అదంతా మనం పెద్దలు చెప్పినప్పటి నుంచి వింటున్నాం, ఒట్ అంటే చాలా విలువైంది ప్రామిస్ అంటే. కానీ ఆ ప్రామిస్ని బ్రేక్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, దే మైట్ హావ్ గోన్ త్రూ ఏ లాట్. ఓకే, ఈ 1.5 ఇయర్లో దే గోన్ త్రూ ఏ లాట్, ఐ అగ్రీ. మీరు అన్నట్టు మనసులో అంత బాధ పెట్టుకొని ప్రామిస్ కోసం నిలుపుకొని ఉండాలి ఇది అన్నది ఈవెన్ ఐ అగ్రీ విత్ యూ. బట్ వాళ్ళు కలిసిన దగ్గర నుండి పెళ్ళికి ఓన్లీ 30 డేస్ ఉంది, 13 డేస్ థర్టీన్ డేస్లో వాళ్ళిద్దరు కాకుండా కీ రోల్ ప్లే చేసింది ఓన్లీ బ్రదర్. ఈ 13 డేస్లో వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీరు నమ్ముంటేనే కదా పెళ్లి దాకా తీసుకెళ్ళి అటువైపు ఇటువైపు ఒప్పించి పెళ్లి చేశారు. సో మీరు అంత గట్టిగా నమ్మారా వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారని? అది మీ తప్ప అలా గెస్ట్ చేయలేకపోవడం తప్పు అన్నాను నేను. గెస్ట్ చేయడం మనం దేవుళ్ళం కాదు, యూ కాన్ ప్రెడిక్ట్. ఐ దిత్ ఆ టైంలో మీరు అనుకున్నారు దే గోన బి టుగెదర్ ఫర్ ఎవర్? ఐ విల్ జస్ట్ గివ్ యు సంథింగ్. మా అమ్మ మా నాన్న పెళ్ళి, వాళ్ళు పెళ్లి చూపులు దగ్గర నుంచి పెళ్లికి ఆ తర్వాత ముహూర్తాలు లేవని, వాళ్ళ పెళ్లి చూపుల నుంచి పెళ్లికి ఎగ్జాక్ట్ 14 డేస్, 2 వీక్స్ టైం ఉంది. ఆ కాలంలో దగ్గర దగ్గర 3,000-4,000 మంది వచ్చిండ్రు. ఫస్ట్ వీడియో, మా డాడీ ఇప్పటికీ గర్వంగా చెప్తుంటాడు, ఫస్ట్ వీడియో ఉన్న పెళ్లి మాదిర ఆ ఊర్లో వీడియోగ్రఫీ అనే చెప్తుంటాడు. అండ్ టుడే ఇట్ హస్ బీన్ క్లోజ్ టు 35 ఇయర్స్ ప్లస్ అవుతుంది, దే ఆర్ టుగెదర్, దే ఆర్ హ్యాపీ. వాళ్ళిద్దరు, మా నాన్నది ఎక్కడో అనంతపూర్ దగ్గర కడప అటు సైడ్ బళ్ళారిలో పుట్టి పెరిగిండు, కన్నడ మీడియం కాబట్టి రాయలసీమ బ్యాక్గ్రౌండ్. మా అమ్మది ఇక్కడ ఎక్కడో తెలంగాణ సైరాబాద్. వాళ్ళకి అసలు మ్యూచువల్గా ఏదో మధ్యవర్తి ద్వారా పరిచయం అయి పెళ్లి చూపులు చూసుకొని పెళ్లి చేసుకొని టుడే
నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు పిల్లలు, వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది, అరే ఎట్లున్నారు వీళ్ళు. సో దట్స్ హౌ దే గాట్ మ్యారీడ్. అండ్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్, వెరీ హ్యాపీ, మంచిగా జరిగిపోయింది. వంశీ వాళ్ళది 13 డేస్. అండ్ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు లైక్ ప్రేమ లవ్ మ్యారేజ్కే సిగ్గుచేటిది కైండ్ ఆఫ్ లైక్ యునో, అంటే మీరు ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం పోయేటట్టు చేస్తున్నారు మీరు, మీరు పెళ్ళి చేసుకొని విడిపోయి పెద్దలు ప్రేమ పెళ్ళి అంటేనే భయపడ్డట్టు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిండ్రు అది ఇదని కొన్ని కామెంట్స్ వచ్చిన. నేనేమంటే ప్రేమ పెళ్ళి అంటున్నారు కదా, ఇట్ హాస్ మోర్ హ్యాపెండ్ లైక్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇక్కడ ప్రేమ పెళ్ళి కంటే కూడా అరేంజ్ మ్యారేజ్లో ఎట్లయితే చూసుకుంటారు, 4-5 సార్లు మాట్లాడుకుంటారు ఫోన్లలోనో, ఒక 2-3 సార్లు బయటికి పోతారు, కలుస్తారు రెస్టారెంట్లనో ఎన్నో, తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఇది అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్, ఈ రోజుకి మన ఇండియాలో నడుస్తున్న ప్రాసెస్ ఇది. వంశీ వాళ్ళ మ్యారేజ్ మోర్ లైక్ అన్ అరేంజ్ మ్యారేజే జరిగింది. దే మెట్, దే ట్రావెల్డ్, దే డిసైడెడ్, దే గాట్ మ్యారీడ్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కోసారి, ఇఫ్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్కి ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అని క్వశ్చన్ చేస్తున్నారంటే, నాకు తెలిసి ఇది ఒక అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్లో జరిగింది. కాకపోతే అరేంజ్ మ్యారేజ్లో అటు ఇటు ఎన్క్వైరీలు చేసి అది చేసి ఇది చేస్తారు. ఇక్కడ ఒకవేళ ఎన్క్వైరీలు చేసినా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బోత్ ద ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ కరెక్ట్. అండ్ యాజ్ వంశీ సెడ్, సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఇంకా కమ్యూనిటీ, నాకు ఇప్పుడు మా అక్కది ఇట్స్ అన్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్, సో వీ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ లాంగ్ వే. ఏదో ఎప్పుడో మేము వదిలేసినాం ఇక క్యాస్ట్, ఇది క్యాస్ట్లోనే జరగాలి, ఇంటర్ క్యాస్ట్ అది. కాకపోతే సేమ్ క్యాస్ట్ కాబట్టి అవతలకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, సొసైటీకి ప్రాబ్లం ఉండదు, బంధువులకు ప్రాబ్లం ఉండదు, కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుండే, కరెక్ట్ ఇట్లే పెళ్ళి జరుగుతుండే. ఇక్కడ నేనున్నా వాళ్ళిద్దరు డిసైడ్ అయిపోయినారు, బోత్ ఆర్ యునో దే హ్యావ్ సఫిషియంట్ ఏజ్ టు థింక్ వాట్ ఈస్ కరెక్ట్, దే ఆర్ నాట్ టీనేజర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఆలోచించుకున్నారు, కలిసి మాట్లాడుకున్నారు, ఇద్దరికి కరెక్ట్ అనిపించింది. ప్రపోజల్ వంశీనే పెట్టిండు, బట్ ఇట్స్ నాట్ ఐ ఫోర్స్డ్ ప్రపోజల్ కూడా కాదు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అది. అక్కడ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, అదేమి వెంటబడి వేధించినట్టు కూడా కాదు, జస్ట్ ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు, తను టైం తీసుకుంది, ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నారు. సో ఇట్ ఆల్ వెంట్ వెరీ నైస్లీ. అండ్ పెళ్లి తర్వాత కూడా ఫర్ 6 మంత్స్ ఆర్ సే 7-8 మంత్స్ వరకు కూడా ఏ కొట్లాటలు లేవు, మంచిగా ఉన్నారు. దే ఎంజాయిడ్ ఈచ్ అదర్స్ కంపెనీ బికాస్ దే వర్ స్ట్రేంజర్స్, దే డిడ్ంట్ నో ఈచ్ అదర్ బిఫోర్. అ న్యూ లైఫ్ ఎగ్జైట్మెంట్ అంతా హై మెయింటైన్ అయింది. అండ్ దెన్ ఆఫ్టర్ దే రియలైజ్ దట్ దేర్ టేస్ట్ ఆర్ డిఫరెంట్, దేర్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. వెన్ దే స్టార్టెడ్ దేర్ కంపెనీ ఆల్సో, కంపెనీలో డిసిజన్స్, వన్ వాంట్స్ టు డూ సంథింగ్, వన్ వాంట్స్ టు డూ ద అదర్ వే, వన్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ ఎల్స్ అండ్ వన్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ ఎల్స్. అండ్ ఆ డిస్కషన్స్లో అరే ఇదైతే సక్సెస్ అవుతాం, ఈ ప్రోడక్ట్స్ పెడదాం, ఇట్లా చేద్దాం, అరే ఇది వద్దు. సో కంపెనీలో డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్లో కూడా ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ దిస్ వే, అండ్ నో ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ దిస్ వే. ఓకే, ఇద్దరు నీ దారిలో నువ్వు లీడ్ చేయి, నేను నిన్ను ఎక్కడ ఆపను, నువ్వు నన్ను ఎక్కడ ఆపకు, కైండ్ ఆఫ్ జరిగినా కూడా ఆ తర్వాత ఏమైపోతుందంటే, ఇప్పుడు అంటే జనరల్గా ఏమవుతుందంటే మనం బయట నుంచి మాట్లాడుకోవడానికి అరే సర్దుకుపోవచ్చు కదా అదిగా, బట్ వెన్ దే ఆర్ together, it's better to have their own independent lives. And anpich kalisi unnankane kada 1.5 years is also not a small time. Yeah, tondar vidipoyindi, tondar vidipoyindi anukunna kuda 1.5 or 1 year 9 months, 1 year 10 months, I think they have spent each and every second together. Kalisi unnaru, kalisi telusukunnaru, each and vallidderiki vallu correct telusu, vallaku vallu correcto kaado kuda vallaku telusu, కంప్లీట్గా తెలుసు, కరెక్టో కాదో కూడా తెలుసు. కాబట్టి ఒక డిసిజన్ అంత ఆలోచించి తీసుకున్నప్పుడు వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. అది మంచిది. ఇప్పుడు కొన్ని సినిమాలు అనిపిస్తారు లాస్ట్ హీరో చచ్చిపోకపోతే బాగుంటుండే, బట్ దట్స్ ద స్టోరీ, దట్స్ ద మూవీ, అండ్ వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఇక్కడ కూడా కలిసి ఉంటే బాగుంటు, నాకు మంచి అనిపిస్తుంది. అండ్ పీపుల్ ఆర్ కమెంటింగ్ సో నెగటివ్ ఆల్సో, ఐ ఫెల్ట్ ఇట్ నైస్ బికాస్ దే ఆల్ ఆర్ కన్సర్న్డ్. వాళ్ళకి డిసిజన్ నచ్చలేదు, వాళ్ళు విడిపోవడం నచ్చలేదు, జీర్ణించుకోలేకపోయినా. అండ్ ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఎట్లొస్తున్నాయంటే, అలాంటి కోపం, ఇప్పుడు జనరల్గా బైక్లో ఫాస్ట్ పోయి కింద పడ్డాడు అనుకోండి, కొడుకో తమ్ముడో ఎవరు, మనకి ఇన్స్టెంట్ రియాక్షన్స్, పొట్టని కొట్టబుద్ధ అవుతుంది, తిట్టబుద్ధ అవుతుంది, నీకు చెప్తుంటే కూడా వినవారా అని ఒకలాంటి కోపం, బాధ వస్తుంది. అట్లా వాళ్ళకు కూడా వస్తున్నాయి, వాళ్ళకు ఏం చేయాలి అర్థం కాక, ఒక రాంగ్ వర్డో, ఒక రాంగ్ వొకాబులరీనో, రాంగ్ వేలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ వీ ఆల్ షుడ్ బి హ్యాపీ. మీరు నిన్న పంపించినప్పుడు ట్రెండింగ్లో సెకండ్ ఉంది అన్నప్పుడు
వెన్ పీపుల్ ఆర్ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్ లైఫ్ దట్ మీన్స్ దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్ అండ్ అబౌట్ దెమ్. మంచిదే కదా, కరెక్టే. కొందరు రియాక్ట్ అయ్యారు, 1,000-2,000 మెంబర్స్ రియాక్ట్ అయ్యారు, బట్ అవుట్ ఆఫ్ 6-7 lakh పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ ఇట్, 1,000-2,000 పీపుల్ ఈజ్ హార్డ్లీ ఎ నంబర్. ఇట్స్ 2-3% అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ బి లైకింగ్ ఇట్. వి నెవర్ నో కదా. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మీ ఇన్ టు కన్సిడరేషన్, ఐ నెవర్ కమెంట్ ఆన్ సోషల్. ఇంతవరకు నేను ఒక్క వీడియో కూడా, ఈవెన్ ఇఫ్ ఐ లైక్ ఇట్ సో మచ్, ఐ డింట్ కమెంట్ ఇట్, హార్డ్లీ ఐ పుటే లైక్. సో నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో పీపుల్ ఎక్స్పెక్ట్ నైస్ థింగ్స్ యాజ్ నార్మల్ థింగ్, నైస్ థింగ్స్ జరగడం మా హక్కులాగా ఫీల్ అవుతారు. అన్ప్లెజెంట్ థింగ్స్ని కోపంగా వ్యక్తపరుస్తారు. నైస్ థింగ్స్ని అప్రిషియేట్ చేయడంలో మనకు ఇమీడియట్ థాట్ రాదు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో గుడ్, వీ డోంట్ ఫీల్ లైక్ అప్రిషియేటింగ్ ఇట్ మెజారిటీ ఆఫ్ దట్. బట్ వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, వీ ఫీల్ లైక్ క్రిటిసైజింగ్ ఇట్. సో ఇక్కడ కూడా వంశీ విషయంలో, అరే వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది కదా అని బాధలో పెట్టే కమెంట్స్, బాధలో వచ్చే ఇన్స్టెంట్ రియాక్షన్స్ తప్పితే ఐ డోంట్ థింక్ ఇన్ ద లాంగ్ టర్మ్లో దిస్ విల్ ఎఫెక్ట్ మచ్, బికాస్ ఐ హావ్ సీన్ హిమ్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. ఐ నో హిమ్ ఇన్ అండ్ అవుట్ కాబట్టి ఐ నో హౌ బ్యూటిఫుల్ హిస్ సోల్ ఈస్, హౌ వండర్ఫుల్ పర్సన్ హీఈస్, అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ హీ హాస్ గోన్ త్రూ ఏ లాట్, హీ హాస్ థాట్ అబౌట్ ఇట్ ఏ లాట్. అండ్ మీరు అన్నట్టు ఒక మోటివేషనల్ స్పీకర్ హ్యాండిల్ చేయలేకపోతారా అంటే, ఈజ్ హ్యాండిల్డ్ ఇట్ బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ హూమ్ ఐ నో ఇన్ మై రిలేటివ్ సర్కిల్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్. బయటి వాళ్ళు ఎవరైనా అంటే నేను చెప్తున్నా. బట్ నెగిటివ్ కామెంట్స్లో వన్ ఆఫ్ ది కామెంట్, కొన్ని కామెంట్స్ ఫ్యామిలీ మీద కడుగుతుంటే నేను ఆపించేశాను, బట్ వన్ ఆఫ్ ది కామెంట్ ఏంటి అంటే, మెజారిటీ ఆఫ్ ది కామెంట్స్ వచ్చిన దాంట్లో డివోర్స్ అయినందుకు తను హ్యాపీగా ఉన్నాడని వాళ్ళకి నచ్చట్లేదు. యా షూర్. బట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ? హీ వుడ్ హ్యావ్ గాట్ హ్యూజ్ సింపతి ఇఫ్ హీ హాడ్ బిహేవ్డ్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, బట్ సపోజ్ సుశాంత్ సింగ్ రాజ్పుట్, ఉదయ్ కిరణ్, ఒకవేళ అట్లా వాడు సఫర్ అయ్యిండి, డిప్రెషన్లోకి పోయి వాడైనా కానీ, ఈవెన్ నేత్ర అయినా కానీ, ఇఫ్ దే డింట్ కంటిన్యూ దేర్ లైఫ్స్ ఆర్ డింట్ మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ అండ్ వాళ్ళు ఒక స్ట్రగుల్ అవుతుంటే, మరి దట్ వుడ్ హ్యావ్ బీన్ ద యాజ్ పర్ దేర్ ప్రెడిక్షన్, అరే మేము అనుకున్నది జరుగుతుంది, పాపం ఇంత బాధల్లో ఉన్నాడు అని ఒక సానుభూతి ఒక మంచిది వస్తుండేనా? అది రైట్ డిసిజన్ అవుతుండేనా? రెగ్యులర్ ప్రాసెస్ పాటించకపోవడమే, గోయింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, నాకు అదే అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా అవన్నీ కొంచెం స్ట్రేంజ్గా చూస్తారు, వీడేంది డైవర్స్ అయిన వాళ్ళ లేడు, ఇది బాగానే ఉన్నాడా, లేకపోతే డిప్రెషన్ని కవర్ చేసుకోవడానికి అట్లా బిహేవ్ చేస్తున్నాడా అని ఒక 1-2 seconds అన్నీ అబ్జర్వ్ చేస్తారు. వానికే అనిపిస్తుంది ఒక్కోసారి, నేనేమన్నా అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నానా, నేను కొంచెం బాధ మెయింటైన్ చే, అంటే బాధ లేదని కాదు, బట్ హీ వాడు ఇప్పటి కాదు ఎప్పుడు చెప్తుండే నాకు కూడా, పీపుల్ సే దట్ బాధ పంచుకుంటే తగ్గుతుంది, బాధను పంచుకోవాలి అంటారు కదా, వాని వర్షన్ ఇది. వాడేమంటాడంటే సంతోషాన్ని పంచుకోవాలి, మొత్తం అంతా వైబ్స్ అన్ని సంతోషం అయిపోతే ఎగ్జైట్ అయిపోతారు, బాధను ఎప్పుడు కూడా పంచుకోరాదు. వాని వర్షన్, నేను ఇప్పుడు ఇంట్లో అందరు హ్యాపీగా సినిమానో క్రికెటో చూస్తున్నారు, నేను వచ్చి నా బాధని చెప్పినా అనుకోండి, అందరూ బాధపడతారు, ఒక వైబ్ అంతా చెడిపోతుంది. బాధ అంటిల్ నువ్వు ఓర్చుకున్నంత వరకు, నువ్వు బేర్ చేసేంత వరకు, నీ వల్ల అవుతున్నంత వరకు, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, నీ చేయి దాటిపోనంత వరకు, నువ్వు ఎంతవరకు నీ వల్ల అయితే అంతవరకు ఓర్చుకోవాలి బాధని. నా వల్ల కాదు అన్నప్పుడు బర్స్ట్ అయిపోయి చెప్పడం ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ ప్రతి చిన్నదానికి పోయి, లేదా ప్రతి దానికి పోయి నేను బాధ అవుతుంది అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని వాడు ఎప్పుడో నాకు 5-10 years బ్యాకే మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వర్షన్ చెప్పాడు, నాకు నిజం అనిపించింది. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తరుగుతుంది అని ఒక ఫేస్బుక్లో కూడా రాసుకున్నాడు. అంటే వాని వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ అది. ఐఎమ్ టోటలీ డిఫరెంట్. నాకు ఏదైనా చిన్నదైనా పోయి ఐ షేర్ ఇట్ విత్ మై ఫాదర్, బ్రదర్ ఆర్ మదర్ సిస్టర్ ఆర్ మై ఫ్రెండ్స్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. చిన్నది ఏదైనా ఎఫెక్ట్ అయినా ఐ సింప్లీ గో అండ్ టెల్ దెమ్. మేబీ స్వార్థం అనిపిస్తుంది, వాళ్ళ పాపం ఒక రోజు ఇంకా గుర్తుంది, వాని మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నాడు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు, అరే నాతో అయితలేదురా, ఇది కొంచెం మామూలు బాధ పెడతలేదు అని వాడు పాపం సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు చెప్పిన. వానికి నా ఫోన్ హ్యాండిల్ చేయాలా, నన్ను రమ్మని నన్ను ఓదార్చాలా, వాడు వాని యానివర్సరీని అందరిని పిలుచుకున్నాడు ఎంజాయ్ చేయాలి, వానికి అర్థమవుతలే.
బట్ పాపం మళ్ళీ పక్కకు వస్తున్నాడు, మళ్ళీ అతను మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎప్పుడో చెప్పిండు ఒక 2-3 వీక్స్ తర్వాత, ఆ రోజు ఇట్లుండేరా సిచ్యువేషన్ అని. అప్పుడు అనిపించింది, అరే వంశీ చెప్పిందే కరెక్ట్ కదా. అన్నెసర్లీ యూ వాంట్ టు ఫీల్ బెటర్ అండ్ యూ కంప్లీట్లీ షేర్ ఎవ్రీథింగ్ విత్ సమ్ అదర్ పర్సన్, అండ్ దట్ పర్సన్ మైట్ నిన్ను హ్యాండిల్ చేయాలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాడు పిచ్చి పిచ్చిగా అయిపోతుండొచ్చు. సో బాధ అనేది అంటిల్ యూ కెన్ బేర్ యూ హావ్ టు కీప్ ఇట్ విత్ యూ. సో ఇన్ వంశీస్ థింగ్ ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్, లైక్ ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీస్ ట్రయింగ్ టు లీడ్ ఏ గుడ్ లైఫ్ అండ్ సేమ్ థింగ్ విత్ నేత్ర. సో బోత్ ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ అనిపిస్తుంది నాకు, బికాస్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ట్రబుల్ ఈచ్ అదర్, దే బోత్ లెట్ ఇట్ గో అండ్ దే ఆర్ లీడింగ్ దర్ సెపరేట్ లైఫ్స్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఇఫ్ యూ కాంట్ సపోర్ట్ దెమ్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ బీ సైలెంట్ కదా, వై ఆర్ వీ పోకింగ్ సో. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు, వంశీ చేసిన తప్పు ఏందో నాకు అర్థం కాదు. పర్సనల్ లైఫ్లో హీ గాట్ మ్యారీడ్, హీ గాట్ సెపరేటెడ్, ఇది వంశీ లైఫ్లో జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్ హౌ ఈస్ ఇట్ రిలేటెడ్, లైక్ నువ్వు ఇంకా నీతులు చెప్పకు, నువ్వు ఇక మోటివేషన్ ఇయ్యకు, నువ్వు ఇది చేయక చేయక. సి ఇఫ్ ఈస్ ప్రమోటింగ్ ఎ బెట్టింగ్ యాప్, బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేసి అందరికి డబ్బులు పెట్టడి చేసి వాడు మాత్రం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని అందరు డబ్బులు లాస్ అయ్యేటట్టు చేసిండు అనుకుందాం, లేదా సమ్ కైండ్ ఆఫ్ సే కూల్ డ్రింక్స్ ఆర్ సమ్ మనకు యూనివర్సల్గా అన్యాక్సెప్టబుల్ థింగ్స్ని వాడు ఏదో చేస్తున్నాడు అనుకుందాం, లేదా స్టాక్ మార్కెట్స్లోనే కొంచెం ఫాల్స్ స్ట్రాటజీని ఏదో వాడుతూ ప్రమోట్ చేసి దీంట్లో చేయండి దాంట్లో చేయండి అని వాడు మాత్రం చేయకుండా ఉంటున్నాడు అని. అట్లాంటి చేస్తున్నప్పుడు మన లైఫ్లన్నీ నువ్వు గబ్బు చేపించినావు, మన లైఫ్ అంత వేస్ట్ చేపించి నువ్వేమో ఇట్లా చేసినావు, నువ్వు ఇంకొకసారి కెమెరా ముందుకు రాకు అంటే నేను కూడా ఒప్పుకుంటా. హీస్ ఓన్లీ ట్రైంగ్ టు స్ప్రెడ్ గుడ్. వాడిని మాటలు ఇంతవరకు వాడు ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ అరే హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, ఈవెన్ ద బిజినెస్ దే ఆర్ డూయింగ్ ఇట్ పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినండి అని ప్రాబ్లం. దాంట్లో వాళ్ళు సంపాదించుకున్నారు లేదు పక్కన పెడితే దే ఆర్ ట్రయింగ్ టు అక్యుములేట్ ద పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్, ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద కంట్రీ, ఎక్కడి నుంచి ఏవి దొరుకుతాయి, ఎంత మంచి ఫుడ్ మనం ఇవ్వగలుగుతాం, ఎఫోర్డ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, అందరికి సోర్స్ తెలుస్తలేదు, ఇస్తాము, దాంట్లోనే మన లైవ్లీహుడ్ కూడా ఉంది అని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు వంశీ కొత్తగా ఆర్గానిక్ యుగం అనుకున్నాడు కానీ వంశీ ఫార్మ్స్ అని నిన్న లాంచ్ చేసేసి, ఆర్గానిక్ యుగం అనేది దాంట్లో ఆర్గానిక్ అండ్ యుగం రెండు కూడా ఐడెంటిటీ లేదు. యుగం ఈజ్ అ యూనివర్సల్ వర్డ్, ఆర్గానిక్ ఇస్ దాంట్లో వంశీది అని తెలిసే లేదని దెన్ హీ డిసైడెడ్ ఫస్ట్ అనుకున్నాడు, ఇగో అనుకుంటారా వంశీ అని పెట్టుకుంటే, నా పేరే పెట్టుకుంటే. బట్ దేర్ హ్యాస్ టు బి సంథింగ్ వాట్ హీఈస్ డూయింగ్. సో హ్యూజ్ రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్. నిన్ననే ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి 2000+ ఫాలోవర్స్ అయినరు జస్ట్ సింగిల్ పోస్ట్తో. సో రిజిస్ట్రేషన్ అంతా జరుగుతుంది, మేము వ్యాలెంటైన్స్ డే లాంచ్ అంటున్నాడు. సో హోప్ఫుల్లీ అవుతుందేమో, బట్ హీస్ పుటింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ డూయింగ్. మంచి ఆర్గానిక్ ఫుడ్ ఈస్ గుడ్ థింగ్, మోటివేషన్, సో కాల్డ్ మోటివేషన్ ఈస్ గుడ్ థింగ్. వాడు అంత గుడ్డే చేస్తున్నాడు కదా, ఇన్ని రోజులు నీకు నచ్చింది అదే. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ ఫీల్ కాకండి, బ్యాక్ బెంచర్స్ కూడా ఒక లైఫ్ ఉంటుంది అనే వీడియో మంది 6 మిలియన్ 7 మిలియన్ అవి బ్యాక్ బెంచర్స్ అందరు అరే మమ్మల్ని కూడా గుర్తించిండు ఒకడు అని ఎంతో సంతోషపడ్డోళ్ళు. లవ్ ఫెయిల్ అయితే అంత ఫీల్ కాకు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్, వెంటబడి వెంటబడి వేధించకు, జస్ట్ లీవ్ హర్, తన ఒపీనియన్స్ తనకుంటాయి కదా. నువ్వు కావాలి మళ్ళీ లవ్ చేయాలనుకుంటే నీకు తగిన వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో అని చెప్పి చాలా మంది హ్యూజ్గా వానికి అబ్బా అరే ఒకడు వచ్చిండు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడని షేర్ చేయడం, షేర్స్ అయితే కొన్ని మిలియన్స్ ఉంటాయని. అంత చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెయ్యకు, నువ్వు ఇది చేయకంటే వాడు వాని లైఫ్కి వాడు చెప్పేదానికి వాడు నిజంగా వాడు లైఫ్లో చేసింది కూడా అదే కదా. ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతూ బతకడం కంటే సెపరేట్గా మన లైఫ్ మనం బతుకుతాం, ఎంతో ఉంది లైఫ్, ఎందుకు అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళిద్దరు సెపరేట్ అయినప్పుడు దట్ ఆర్గనైజేషన్ హాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్. సో వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి నేత్ర విల్ బి టేకింగ్. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ వారధి ఫార్మ్స్ ఇప్పుడు వంశీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దాంట్లో కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి. అంటిల్ నౌ ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు నేత్ర ఒకటి చేయడం కూడా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ ఇట్. తను చాలా కష్టపడి చేసుకుంటుంది. ఒకవేళ వంశీ చేసుకున్నా కూడా వంశీ కూడా అంతే కష్టమవుతుండే. దాంతోపాటు కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, ప్రోస్ కూడా ఉన్నాయి. కాన్స్తో పాటు ప్రోస్ ఉన్నాయి, కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో డిసిషన్లో ఇద్దరం కలిసి చేసుకుందాం, ప్రొఫెషనలీ కలిసి ఉందాం, పర్సనల్గా విడిపోతాం అంటే
అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అనిపించింది. అది కూడా ఒక ఆప్షన్ ఉండింది. ద బోత్ హ్యావ్ ఆల్సో ట్రైడ్ టు డూ దట్ బిఫోర్ అఫీషియలీ గెటింగ్ సెపరేటెడ్ దే ట్రైడ్ టు బీ టుగెదర్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ ఇస్ కన్సర్న్ బట్ స్టిల్ థింగ్స్ డింట్ వర్క్ బికాస్ ఒకరి ఎఫర్ట్స్ తక్కువైతే ఒకరి ఎఫర్ట్స్ ఎక్కువైతే ఒకరి డిసిజన్స్ ఒకరి ఇది వెన్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతారు అంత అయితే చేసుకుంటారు. ఈవెన్ దే ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్ వెన్ దే హ్యావ్ టు డూ ఇట్ టుగెదర్ ఇట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో లెట్ సమ్ వన్ ఆఫ్ దెమ్ టేక్ ఇట్ అండ్ దాంట్లో మనం అనుకోవడానికి కూడా ఇప్పుడు దాంట్లో హ్యూజ్ అసెట్స్ ఉన్నాయి. అదే ఇట్ హాస్ స్టార్టెడ్ 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్లో ఉంది, అక్కడ నుంచి నేత్ర టేక్ ఓవర్ చేస్తుంది అండ్ వంశీ అదే ఆర్గానిక్ బిజినెస్ హీ స్టార్టింగ్ ఇట్ అగైన్. సో ఆ దాంట్లో కూడా ఒకరి మీద ఒకరికి కోపాలు పగలు ఏమి లేవు, చాలా మ్యూచువల్గా సామరస్యంగా అంటారు, సామరస్యంగా పరిష్కరించుకున్నదే ఉంది ఇది. మీరన్నట్టు ఇట్స్ అ టఫ్ టైమ్, ఇట్స్ నాట్ వెరీ వంశీ ఇక్కడ కూర్చొని ప్రిటెండ్ చేసినంత ఈజీ లేదు. దెర్ ఇస్ సంథింగ్ ఐ డిడ్ ఫీల్ హి ప్రిటెండెడ్, హి అంటే జెన్యూన్ గా చాలా జెన్యూన్ ప్రిటెండ్ చేసినట్టు అంటే వాడు నవ్వినప్పుడు వాడు నవ్వుతూ చెప్పడం అదంతా ఇట్ కాన్ బి కన్సిడర్డ్ లైక్ 100% పెయిన్ లేకుండా ఉండేది ఏం లేదు. బికాస్ పాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా బోత్ ద ఫ్యామిలీస్ నేత్రాస్ ఫ్యామిలీ కానీ నేత్ర అండ్ నేత్రాస్ ఫ్యామిలీ వంశీ వి ఆల్ వెంట్ త్రూ ఎ లాట్ ఈ ప్రాసెస్లో. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జర్నీ కానీ అవన్నీ మనము మొత్తం అంతా చెప్పలేం కాబట్టి. యు స్టిల్ ఫ్రెండ్స్ విత్ అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా మీ నాకు తెలుసు వంశీకి మీ వైపు నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టు అందరికి చూసిన అందరికీ అర్థం. బట్ తనతో నాట్ ఫ్రెండ్స్ అండ్ నాట్ ఎనిమీస్ ఆల్సో లైక్ యూనో నాట్ లైక్ మొహాలు చూసుకోరు అదన్నంత కోపాలు పగలేం లేవు. బట్ ఫ్రెండ్స్గా ఉండాలన్న ఫీలింగ్స్ కూడా అంటే లైక్ నార్మల్ ఫ్రెండ్స్గా ఉండాలి అది కూడా నాట్ రిక్వైర్డ్ అనిపించింది. బికాస్ we are separated so separated ante there is lot of life ahead so they'll have their own life we'll have our own so it's okay atlani okar nashanam ayipovali ane pagalu lekapothe prarthanalu shapalu atlanti asal levu like instead I personally or everyone in the family we are happy that even Vardhi Farms is growing or grow kavalane korika adi manchi nadavale life long adi manchi undali adi kuda అండ్ ఇట్లా వంశీ స్టార్ట్ చేసేది కూడా ఇట్ హ్యాస్ టు గ్రో అండ్ ఎవ్రీ ఇట్స్ నాట్ వన్ పర్సనే చేయాలా బిజినెస్ అనేది ఏం లేదు. తను వంశీ ఒక మాట చెప్పారు మీకు పెళ్ళి నేను ఇప్పుడే చేసుకున్నాను లేకపోతే చేసుకున్నాను ఏదో ఎప్పటికీ చేసుకున్నాను లేదు. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ ఈవెన్ టుడే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ బట్ అంత గుడ్ ఒపీనియన్ ఉండడం కూడా ఒకసారి భయపెడుతుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ఎ లాట్ అండ్ వెన్ సంబడీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ ఇఫ్ ఐ డోంట్ డెలివర్ I feel a lot. Guilt. Guilt, regret. So, expectations lekunda pellu undadu. Expectations anni fulfill chese stage lo kuda nenu lenu. So, because I later, ante in the process of life, I realized that two genders are so different. Entha manam equality maatladutunna, I'm not being misogynistic or feministism. Em ledu, I'm being neutral, but both genders are not neutral. We all have to understand that and evaraithe video chustunnaro vallu kuda artham chesukovali nen process of life lo artham chesukunna I always had a different opinion like ada pillane maga pillane nen okate anukuntam gaani okati kaadu eppadiki kaaleru vaalla korikalu vaalla aashalu vaallu bartha nunchi expect chesedi completely different and oka bartha baarya nunchi expect chesedo oka bartha ఒక భర్తకు ఉండే కోరికలు ఒక భార్యకు ఉండే కోరికలు ఎప్పుడూ సేమ్ ఉండవు. భార్య కోరికలు అన్నీ తీర్చడానికే భర్త సాయ శక్తులు ప్రయత్నించినా తీర్చలేరు. తను ఎక్కడో దగ్గర డిసప్పాయింట్ అవుతుంది, తను ఎక్కడో దగ్గర నేను కోరుకున్నది ఇది కాదనిపిస్తుంది ఎట్ సమ్ పాయింట్, నాట్ ఎవ్రీ డే డే అండ్ డే అవుట్ కాదని. అండ్ సేమ్ థింగ్ భర్తకు కూడా అనిపిస్తుంది అరే తను ఇంకా ఇట్లా బిహేవ్ చేస్తే బాగుంటుండే కదా, అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ కదా, అందుకోసమని ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండాలని అంటలేను. బట్ నేను అనేది అదే ఉన్నది భూమి మీద రెండే జెండర్లు కదా. కరెక్ట్, నిజమే. ఇప్పుడు అదే పెళ్ళి అనేది ఎట్లా ఉండాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు నేను పాలు నీళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, పప్పన్నంలా ఉండాలి. అన్నం ఉట్టిది తినలేం పప్పు ఉట్టిది తినలేం కానీ కలిపితే రుచి వస్తుంది కదా, అట్లా రెండు కలుపుకొని తింటే రుచి రావాలి. ఇండిపెండెంట్గానే రుచికరమైన రెండు కలిపితే టేస్ట్ పోయేటట్టు ఉండరాదు. సో ఇట్స్ I'm not saying that pappanalla jeevithanta undadu kada antunna nenu kachithanga misunderstandings ostayi ante satisfaction leni situations ostayi but ave bhutaddanlo chudalem kada manu chudalem when you are having
ఇండిపెండెంట్గా యు ఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనుకోండి, యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇండిపెండెంట్లీ, హ్యాపీగా ఉంది, ఓకే, డౌన్ ది లైన్ 5 ఇయర్స్ తర్వాత. 5 ఇయర్స్ చాలా మంది అంటారు ముసలోడి అయిపోయినాక ఆధారపడడం గురించి కాదు, యు నీడ్ సమ్మర్. ఇప్పుడు మీకు చిన్న బాధ వస్తేనే ఎవరితోనో మాట్లాడితే బాగుండను, లేకపోతే ఒక రూమ్ లోనే 4 గంటలు కూర్చున్నారు, లేచి బయటికి వెళ్దాం రా, ఎవరినో ఒకరు కలుద్దాం రా అనిపిస్తుంది. అది నా అన్న మనిషి అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నానే మనిషి నాకు తోడుకుంటే అద్భుతంగా ఉంటుంది లైఫ్. కానీ నానే మనిషి నాకు తోడుకుంటడం, ఇప్పుడు సినిమాలో చేసిన 3 గంటల్లానే జీవితం ఉండదు కదా. నాకు 50% సుఖాలు లేకపోతే ఆనందాలు బ్లిస్ఫుల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తే, 50% ఈ జీవితం నాకు అవసరమా, ఇంత నరకం అవసరమా నాకు అని చెమటలు పట్టేటట్టు కూడా చేస్తుంది. మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లవ్ ఫెయిల్యూర్స్ లేవు, కానీ డిడ్ యు లవ్ ఎనీవన్? ఐ నో పీపుల్ హౌ దే బిహేవ్. బట్ ఇప్పటిదాకా మీకు లవ్ లేదా? లవ్ అంటే నాకు ఏమో అంటే భయం. ఇప్పటిదాకా లవ్ చేయలేదా? అంటే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, నచ్చి ఉంటారు. డిడ్ యు ప్రపోజ్ ఎనీవన్? నో. ఎక్స్ప్రెస్ చేయాలన్నా, పెళ్లి ప్రామిస్ చేయాలన్నా భయం అవుతుంది. నేను వంశీకి అదే చెప్పిన, నాకు ఎందుకు భయం అవుతుంది, ఐఎమ్ హ్యాపీ అండ్ లెట్ మీ బీ హ్యాపీ. అసలు ఒక్కసారి కూడా లవ్ లో ఉండకుండా ఇలా ఎక్స్పీరియన్స్ రాదే, ఈ మాటలు రావే. అంటే చూసి కూడా వచ్చి ఉండొచ్చు కదా, చాలా మందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, లేదా ఆల్మోస్ట్ లవ్ అయ్యే స్టేజ్ లో కూడా వచ్చి ఉండొచ్చు కదా, వితౌట్ కమిట్మెంట్ కూడా వచ్చి. కమిట్మెంట్ ఈస్ సంథింగ్. నేను ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాది. నాకు ఐ డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఐ లవ్ టు డూ. నాకు గివ్ అప్ ఇచ్చేంత, గివ్ అప్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉండరు. నేను గివ్ అప్ ఇవ్వకుండా నాకు నచ్చినట్టే ఉంటా, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను సంతోషంగా చూసుకుంటా, కానీ నా అలవాట్లు నాకు చేయబుద్ధి అయినాయి. ఇఫ్ రైట్ నౌ, ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే నా డిసిజన్స్ అన్ని, ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడేది ప్రొఫెషన్ గురించే కదా, ప్రొఫెషన్ కాదు పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు సపోజ్ నాకు నచ్చినట్టే చేస్తానంటే, ఇప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయను. అవి అనెథికల్ థింగ్స్. ఐ నెవర్ డిడ్ బిఫోర్, ఐ నెవర్ డూ ఇట్ ఇన్ మై లైఫ్, బికాస్ ఐ నో హౌ మచ్ ఇట్ ఎఫెక్ట్స్ ద అదర్ పర్సన్ కాదు, ఇండివిజువల్లీ ఆల్సో. గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్టం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ గిల్ట్ నేను తీసుకోలేను. ఇఫ్ ఐ హిట్ సమ్వన్, ఆర్ ఇఫ్ ఐ హిట్ సమ్వన్, ఆర్ ఇఫ్ ఐఎమ్ కాట్, అండ్ నాకు అది ఆ ఊహనే నాకు భయంకరంగా, నా జీవితంలో గిల్ట్లో నేను చచ్చిపోతా. సపోజ్ నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన, నన్ను పోలీసులు పట్టుకొని వీడియో తీసింది అనుకోండి, ఐఎమ్ నాట్ దాట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు సే దట్ నేను తప్పు చేయలేదు, లేకపోతే అవుతుంటే అందరితోని అని. చాలామంది హ్యాండిల్ చేస్తారు కొందరు సెలబ్రిటీస్ వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను అందరికి తెలుసు సెలబ్రిటీ అని కదా, నా పర్సనల్గా తప్పైనప్పుడు, నాకు తప్పని తెలిసినప్పుడు సచ్చిన తెలియకుండా తప్పులు చేస్తానేమో, అది తప్పు అని నాకు తెలిసి చేద్దాం ఏమైతుంది తప్పించుకోవచ్చు అని అయితే చేయను. సో నాకు ఏంటంటే, నేను క్రికెట్ ఆడతా ఫుల్, నేను వీక్లీ 3 టైమ్స్ క్రికెట్ ఆడతా. నాకు 50 వచ్చేంతవరకు ఆడతానేమో. సో వీక్లీ 3 టైమ్స్ క్రికెట్ ఆడేటప్పుడు వీకెండ్ ఉంటుంది, షీ లవ్స్ టు గో టు ఏ మూవీ ఆర్ గోయింగ్ అవుట్. నాకు మ్యాచ్ ఉన్నప్పుడు ఐ నా ప్రయారిటీ మ్యాచ్కి ఉంటుంది. సో అది తను అర్థం చేసుకునే అది తను అర్థం చేసుకోవాలని కూడా కోరుకోను. సంబడీ హెల్ప్స్ హూ డోంట్ లైక్ క్రికెట్, హూ ఆల్సో లవ్స్ టు గో టు ఏ మూవీ, షీ కెన్ మ్యారీ హిమ్ కదా. ఇప్పుడు నాకు నాన్ వెజ్ తినడం పిచ్చి, తనకు నాన్ వెజ్ వాసననే పడలేదు అనుకోండి, తనకు ఇంకొకరు నాన్ వెజ్ వాసన పడనోడు ఉంటాడు కదా భూమి మీద ఎక్కడో పుట్టి, అతను చేసుకుంటే తను హ్యాపీ ఉంటుంది కదా. సో నేను త్యాగం చేసి తను త్యాగాలు చేసి, ఇప్పుడు నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం, నాకు మా అమ్మ నాన్న మా తమ్ముడు నాకు అందరు ఉండడం ఇష్టం. తనకు నేను ఒక్కడనే ఇష్టం అనుకోండి, తనొక్కటే ఇష్టమైనోడు కూడా ఇక్కడ ఉండింటాడు కదా, జాయింట్ ఫ్యామిలీ ఇష్టమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉండింటది కదా. వాళ్ళిద్దరు కలవాలి కానీ, వీళ్ళిద్దరు కలిసి నా కోసం నువ్వు పేరెంట్స్ నులే అని తను అడగడం, నా కోసం మా పేరెంట్స్తో కలిసే ఉండని నేను అడగడం, తనకు ఇష్టం లేకుండా తను ఉండడం, నా కోసం కాంప్రమైజ్ అయ్యి, ఒక్కసారి ఒక వ్యక్తి కాంప్రమైజ్ అయితే మన నుంచి ఒక కాంప్రమైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను నీ కోసం నాకు నచ్చకుండా మీ పేరెంట్స్తో ఉంటున్నా, నువ్వు నా కోసం ఏం చేసినావు, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ బతికింది అనిపిస్తుంది. లేదు వాళ్ళు చేయలేదు అనుకోండి, అయిపోయింది, అక్కడనే మ్యాటర్ ఏంటి కదా. నేను కూడా ఇప్పుడు నేను ఏదైనా చేసిన అనుకో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము టూర్ పోయినాం ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి 2 ఇయర్స్ అయింది, దాంట్లో ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం ఉండదు, లవర్స్ కాదు ఫ్రెండ్సే, అయినా కూడా తనకు ఎవరు తిన్నా ఇష్టం ఉండదు, తను జెన్యున్, తనకు వాసన పడదు, వామిటింగ్ వస్తుంది.
సో తను ఎక్కడో కూర్చొని తినాల్సి వచ్చింది, మేము ఎక్కడో కూర్చోండి. తర్వాత నేనేం చేసిన అంటే పోనీలే అని, అరే 5-6 రోజులు కదరా, లైఫ్ అంత ఉంది, 360 రోజులు ఉంది, ఈ 1 వీక్ వదిలేద్దాంలే, ఎందుకు ఒకరిని అంతే లోన్లీ ఫీల్ అవుతాం, వదిలేద్దాం, మనం వేరే టైప్ ఎంజాయ్ చేద్దాం. 2 డేస్ అయింది. థర్డ్ డే అందరికీ మనం ట్రావెల్ చేసేదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం. నా మీద పగ పెంచుకున్నారు, కానీ నాకు కొంచెం, నేను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయేమో కానీ నాకు కొంచెం ఎదురు చెప్పారు, మనసులోనే బాధ పెట్టుకున్నారు 3. నాకు కూడా బాధ, నాకు కూడా ఎంజాయ్ అవుతలేదు. మొత్తం అంతా తిరిగి డ్రైవింగ్ చేసి నైట్ అయితేనే మంచిగా ఒక సెటప్ అరేంజ్ చేసుకొని మంచి మందు లేకపోతే అది ఆడ మందు అంటే తాగి బొరలేదు కాదు కానీ కూల్గా మంచి సెటప్ చేసు అని ఉంది అందరికీ, నాకు కూడా ఉంది. తన కోసం మిగతా 4 సాక్రిఫైస్ చేసిన వచ్చినాక 1-2 వీక్స్ నార్మలే ఉంది. తర్వాత ఇప్పుడు వేరే విషయంలో కూడా అయితే ఈ టాపిక్ వచ్చింది, నీ కోసం మా ట్రిప్ అంతా పడైంది, నీ వల్ల నీ ఎక్కడ రారాదు, నువ్వు ఏమన్నా పెద్ద రాయడం అనుకుంటున్నావా, నీకేమైనా ఫీలింగ్స్ ఉంటే చెప్పు, మీరు ఇద్దరే పోవచ్చు కదా, మేమెందుకు అంటే మేము డ్రైవింగ్కి మీకు ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చినామా అని వేరే విషయం, ఏదో వేరే విషయం కూడా అయితే ఒకడు ఓపెన్ అప్ అయ్యిండు, మనకి ఇంకోటి సపోర్ట్ వచ్చిండు, వాళ్ళు 3 కలిసి అనిపించింది. నాకు కూడా అనిపించింది వేరే ట్రిప్స్ అయినంత ఎంజాయ్ ఈ ట్రిప్ కాలే నాకు. అంటే ఒక్క ట్రిప్లోనే ఒక 5 మంది పోయినప్పుడే ఒక్కరు జెల్లు కాకపోతే గిలగిలలో కొట్టుకున్నారు అందరూ. అంటే అనేది ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక హస్బెండ్ కపుల్లో కూడా ఒక సాక్రిఫైస్ చేస్తేనే ఒకటి నాకు నచ్చింది చేస్తే ఆ ఫస్ట్రేటెడ్ వైబ్స్ ఉంటాయి మన చుట్టూ, నాకు నచ్చినట్టు బతుకుతలేను అని తెలియకుండానే వాళ్ళ మీద కోపం చూపిస్తుంటాం. అది మా ఫ్రెండ్స్తో కూడా చూసిన వాడు, ఒకడు ఫ్యామిలీకి దూరంగా వచ్చి భార్యతో ఉంటున్నాడు, చాలా మంచిగా ఉంటున్నాడు అంత ఉంటుంటాడు, కానీ ఫ్యామిలీకి దూరం చేసిన మా అమ్మని చూస్తలేను, మా అమ్మతో లేను అని ఫస్ట్రేషన్లా ఆ పిల్లతో ఊరికే కొట్లాడుతున్నాడు వేరే విషయాలకు. ఇది ఎత్తుతలేడు కానీ వేరే విషయం, అంటే మనకి ఇది బ్యాగేజ్ చాలా డేంజర్, అందుకే పెళ్ళి అంటే భయం అవుతుంది. నాకు అన్నీ సెట్ అయ్యి అది అయితే చేసుకోకపోతే అయితే, లేదా నేనే మనిషిగా మారితే కూడా చేసుకుంటా, మనిషి అన్నోడు మారాలి కదా, నాకు ఫ్యూచర్లా నేను తగ్గిపోయి ఒకరి కోసం ఏమన్నా చేయొచ్చు అనే జోన్ వచ్చి ఒక నిస్వార్థమైన మనిషిగా నేను మారిపోయినప్పుడు అప్పుడు పెళ్ళికి ఓపెన్ అవుతా, అప్పుడు ఎవరన్నా నన్ను చేసుకోబుద్ది అయితే అప్పుడు చేసుకుంటానేమని. ఇప్పుడైతే మంచిగా ఉంది లైఫ్, హ్యాపీగా ఎవరికి ఆన్సర్ చేసేది, రిపోర్ట్ చేసేది. కొన్ని ఇంటర్వ్యూస్లో తను కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనతోనే వెళ్ళాను, మనతోనే చేశాను, ఇప్పుడు నాకు ఐడెంటిటీ కావాలి, ఇప్పుడు నేను అంటే అది కైండ్ ఆఫ్ ఎలా క్రియేట్ చేసిందంటే అన్నకి తమ్ముడికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా అన్నట్టు. డిఫరెన్సెస్ ఏం లేదు, అది ప్రతి ఇండివిజువల్ ఉంటుంది. మీరు అన్నట్టు మీ ఇంటర్వ్యూలు అన్నట్టు వాడు కొంచెం ఓపెన్గా మనకి ఏమనిపిస్తే అది చెప్తాడు, అట్లాంటి చాలా తక్కువ మంది ఉన్నారు లోకంలో. సిబ్లింగ్ రైవలరీ అనేది సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సిబ్లింగ్ రైవలరీ అనే ఒక వర్డ్ ఇట్ ఎగ్జిస్ట్, సమ్ పీపుల్ రివీల్ సమ్ పీపుల్ డోంట్. చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకటి బాగా చదువుతున్నాడు ఒకటి బాగా చదువుతలేడు అన్నప్పుడు వాడిని మెచ్చుకొని వీడిని తిడితే వీడికి లోపలంతా ఒకలాంటి బాధ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీసెంట్లీ టోల్డ్ మీ హీస్ అ వెరీ ప్రొఫెషన్ చాలా పెద్ద స్టేజ్లో ఉన్నాడు, వాడి ప్రొఫెషన్ రివీల్ చేసినా వాడు ఎవడో రివీల్ అయిపోతుంది కాబట్టి చెప్తలేను. హీ ఆల్వేస్ హ్యాడ్ ఎ సిబ్లింగ్ రైవలరీ విత్ హిస్ బ్రదర్ బికాస్ హిస్ బ్రదర్ ఈజ్ మోర్ గుడ్ లుకింగ్ దెన్ హిమ్, అండ్ వీని ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వీని గర్ల్స్ వీనికి నచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అన్నకు అట్రాక్ట్ అవుతుంటారు. వీనికి చిన్నప్పటి నుంచి మా అన్న, నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మా అన్న వస్తే మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో, నా గర్ల్ ఫ్రెండ్ మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో అనేది ఉంటుండేనంట వీనికి చిన్నప్పటి నుంచి. వాడు మొన్న నాకు రివీల్ చేసాడు, అరే సిబ్లింగ్ రైవలరీ అనేది నార్మల్ రా, ఇట్లా నాకైతే ఇట్లా ఉంటుండే అని. వాడు హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండివిజువల్స్, మోస్ట్ రెప్యూటెడ్ ప్రొఫెషన్లు ఉన్నాడు అని సెడ్ దట్. నాకు అనిపించింది ఇప్పుడు మనకు అతడు సినిమాలో నేను బయటికి పోతలేనంట చూడు త్రిష, ఎందుకంటే నన్ను చూస్తే అక్కడ ఎవరు ఒప్పుకోరు, నేను బెన్స్ అది అంబాజిడ్. సో సిబ్లింగ్స్ అన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్, అండ్ వంశీ ఓపెన్గా చెప్పిండు మా అన్నకు కొంచెం ఎక్కువ పేరు రావడం ఎక్కువ వ్యూస్ రావడం నాకు కొంచెం పిచ్చి పిచ్చి ఏంటంటే ఆబ్వియస్గా అవుతుంది. ఇప్పుడు వెన్ వీ బోత్ రిలీజ్ ఏ పోస్ట్ అండ్ వంశీకి ఫుల్ వ్యూస్ ఫుల్ అది వస్తుంటే నేనేం తప్పు చేసిన, రే వీనికి వీడు చెప్పించడం నిజంగానే నాకంటే బాగుందా అని నేను క్రాస్ చెక్ చేసుకుంటా. ఐ డోంట్ రివీల్ ఇట్ సేయింగ్ దట్ అరే నాకుంది వంశీ మీద కుళ్ళు ఉంది జెలసీ ఉంది అదేం చెప్పాను, కానీ అది ఉంటుంది అట్లనే అవతలలో చచ్చిపోవాలి అది అన్నాను. ప్రేమ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సిబ్లింగ్సే నిలబడతారు, ఆఫ్టర్ ఆల్ హిస్ బ్రదర్ యువర్ బ్రదర్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ చిన్న చిన్న అనేది అందరి లైఫ్లలో ఉంటాయి, అట్లనే మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి ఏమి ఉండదు. ఇప్పుడు వెన్ హీ వాంట్స్ మీ ఐఎమ్ దేర్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఏ విషయంలో అయినా, అండ్ ఐ నో దట్ హీల్ స్టాండ్ బై మీ వెన్ ఐ నీడ్ హిమ్. సో అది మా అక్కతోనైనా సిబ్లింగ్స్ అది ఉంటుంది, ఏం చేయలేము అది. ఏమైనా పిల్లలు వచ్చినాక
వాళ్ళకి భర్తలు వచ్చినాక వాళ్ళ ముందు నా తమ్ముడే ఎక్కువ, మా అన్ననే ఎక్కువ అని అనడానికి హెజిటేట్ చేస్తారేమో, నువ్వే ఎక్కువ అంటారు తప్పితే. ఎండ్ ఆఫ్ ద డే, బ్యాక్ ఆఫ్ ద హెడ్ నా తమ్ముడు నా అక్క అనే ఫీలింగ్స్ ప్రతి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. 99% ఆఫ్ ద పీపుల్ దే లవ్ దేర్ సిబ్లింగ్స్. మొత్తం తన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ చాలామంది నాకు పర్సనల్గా మా ఆఫీస్లో కూడా చెప్పిందంటే, యాజ్ ఏ ఇండివిజువల్ యాజ్ ఏ పర్సన్ తను చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ తనలో తొందరపాటు అనేది ఉంది. ఆ తొందరపాటు తగ్గితే విల్ బికమ్ అ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు. హౌ డు యు అగ్రీ విత్ దట్? ఐ యాక్సెప్ట్ ఇట్ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ విత్ ఏజ్ థింగ్స్ సెటిల్ డౌన్, హీ బికమ్స్ మోర్ మెచ్యూర్డ్ బికాస్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 20 and 25 he has grown a lot, 25 to 30 also he has grown a lot, and aa thondar paatu valla vaniki chaala success kuda vachindi. Ippudu when you tell a person like, you know, Veerendra Sehwag lanti cricketer ki mellagaadu ante aadaledu, it's his natural style, so people have their natural way of leading life. Manaku bayiti nunchi chustunte vidi endi inta attacking unnadu manishi, inta aggressive unnadu, inta thondar paadutunnadu anipistadi, but that has given immense results. When you take మా ఇద్దరు ప్రొఫెషన్స్ మేము వెళ్ళినప్పుడు కూడా ఐ ఆల్వేస్ మెట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ద కాలేజెస్ ఆర్ ప్రిన్సిపల్స్. హీ క్రియేటెడ్ ఎ న్యూ వే ఆఫ్ అప్రోచింగ్ చైర్మెన్స్ డైరెక్ట్లీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్, వాళ్ళకు గన్మెన్స్ ఉంటారు చాలాసార్లు, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి. హీ నాక్స్ ద డోర్ అండ్ హీ గెట్స్ ఇన్ అండ్ హీ టాక్స్ టు దెమ్. మీరు కానీ నాకు ఆపర్చునిటీ ఇచ్చేది, మా వల్ల మీ పిల్లలు బెనిఫిట్ అవుతారు. ఇఫ్ నాట్ యువర్ కాలేజ్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, బట్ టాకింగ్ టు యువర్ ఎంప్లాయీస్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ బికాస్ దే డూ నాట్ ఓన్ ద కాలేజ్. వాళ్ళ కాలేజ్ మాది అనే ఫీలింగ్ మీకు ఒక్కరికి ఉంటుంది, సో మీరు రైట్ డిసిజన్ తీసుకుంటారు. ఇఫ్ యూ లైక్ ఇట్ డూ ఇట్, అదర్వైజ్ నో. అని 10 మినిట్స్ వాళ్ళే కూర్చోమనేంత వరకు ఒక 1 మినిట్ ఒక డెమో ఇస్తారు. అండ్ ఐ ఫీల్ లైక్ 3 ఇడియట్స్లో అమీర్ ఖాన్ డోర్ వాడు కార్ ఆపి పోయే స్టైల్కే వాడు చుట్టమో ఫ్రెండో బంధువో అల్లుడో ఏదో అనుకున్నారు సెక్యూరిటీ వాళ్ళంతా. ద వే హీ గోస్ ఈజ్ దట్. నేను ఉన్నప్పుడు కూడా నాకు అంటాడు, మొహంలో బెరుకు చూపియకు, నడకల కాన్ఫిడెన్స్ తగ్గియకు, మనం తెలుసన్నట్టు పోవాలి అని పోయి మేము రాసిన బుక్ ఒకటి ఉంటుంది. ఈవెన్ చైర్మన్స్కి కూడా అంతే, ఒక బుక్ రాసినాం మీకు ప్రజెంట్ చేద్దామని వచ్చినాం, జస్ట్ ప్రజెంట్ అని. అక్కడ నుంచి హీ టేక్స్ అప్ ద కాన్వర్జేషన్, పిక్స్ అప్ ద కాన్వర్జేషన్ అండ్ he finishes it in his own style. Out of 10, 7 successful aitadu, 3 disaster aithe. Evaru anichini local first bayatiki poi ikkada nunchi anna situations kuda undi. College chairman peda peddollu established CBIT manaku Geetanjali college chairman Ravindra Reddy ani. Aa college ki nen 3 years avakasham kosam, I shouldn't say, but oka kukka laga antaru kada. So that way I kept on going coming back. మా ఇంట్లో అయితే నా మీద జాలి చూపిస్తుంది, ఒక్క ప్రాజెక్ట్ కోసం ఎందుకు రా, వాళ్ళు ఇయర్ పెట్టారు అంటే. వెన్ దిస్ పర్సన్ ఎంటర్డ్ వి స్టేట్ ఆఫ్ వెంట అండ్ మెంట్ రవీందర్ రెడ్డి అని, హీస్ రిటైర్డ్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్లో. అతను వెళ్ళి కలిస్తే 10 మినిట్స్లో హీ గేవ్ ఎ డెమో ఆఫ్ 1 అవర్. దట్ వాస్ 29th December, సో ఎన్ సో ఇయర్ 2016-15, ఐ డోంట్ రిమెంబర్. January 2nd ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇట్స్ 10,50,000 ప్రాజెక్ట్. January 14th ప్రాజెక్ట్ క్లోజ్ అయింది. మా లైఫ్లో ఫస్ట్ బిగ్ చెక్ మేము తీసుకున్నది అది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సిబిఐటి. బిగ్ కాలేజెస్ అన్నీ వాడు వచ్చినాక టర్న్ అయినాయి. సో తొందరపాటు తగ్గించుకోవడం అనేది అన్న దాంట్లో హీఈస్ లైక్ దట్. యూ కాంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ లైక్ దట్. దాంట్లో అవుట్ అవుతాడు, సిక్స్ కూడా పోతుంది. సో దట్స్ ద వే హీ ప్లేస్, న్యాచురల్ ట్రేట్స్. నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు సందీప్ రెడ్డి గంగ ఇంటర్వ్యూ చూసినప్పుడు, దట్స్ హిమ్. సో యూ క్యాన్ చేంజ్ హిమ్, యూ లైక్ ఇట్ ఆర్ యూ అంటారు కదా, యూ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్ బట్ యూ క్యాంట్ ఇగ్నోర్ హిమ్ అని. సో వంశీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. యూ లవ్ హిమ్, యూ హేట్ హిమ్ బట్ యూ క్యాన్ చేంజ్ హిమ్. హీస్ లైక్ దట్. యూ హవ్ టు లీవ్ హిమ్, యూ హవ్ టు లెట్ హిమ్ బీ ద వే హీ వాంట్ టు. అండ్ హీ నోస్ వాట్ ఈస్, హీల్ నెవర్ క్రియేట్ ఎ ప్రాబ్లమ్ టు ఎనీవన్. చాలా మంది అంటున్నారు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినావు నువ్వు, రిషికేష్ పోయినావు వచ్చినావు, నువ్వే ఎంటబడ్డావు, నువ్వే పెళ్లి చేసుకున్నావు, నువ్వే వదిలేసినావు. 3 లైన్లలో చెప్పే రిలేషన్ కాదు అది. హీ థింక్స్ అబౌట్ ద అదర్ పర్సన్ అండ్ సేమ్ థింగ్ విత్ నేత్ర ఆల్సో. సో దే బోత్ థాట్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ దే డిసైడెడ్ టు పార్ట్ వేస్. ఎట్లయితే ఆలోచించి పెళ్లి చేసుకున్నారో అట్లే ఆలోచించి విడిపోయినారు, దాని గురించి మనం ఆలోచించడం వేస్ట్. అండ్ తను కొన్ని పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, అందులో కొన్ని పోస్టులలో
అంటే ఎలా పెట్టారంటే మీ మీది తనది ఫోటో పెట్టి అంటే ఐ మిస్డ్ యూ హోల్ దిస్ టూ ఇయర్స్ అన్నట్టు ఉంది. వాడు పెట్టిండు నూనె అంటే అలా కన్వే చేస్తున్నట్టుంది ఐ మిస్ అంటే మన ఇద్దరు బాండ్ మిస్ అయ్యాను ఈ టూ ఇయర్స్ లో సలార్ రిలీజ్ అయినప్పుడు. అంటే మీరు దూరంగా ఉన్నారా ఈ పెళ్ళైన తర్వాత? దూరంగా ఉన్నాం బికాస్ వంశీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఇండిపెండెంట్లీ బికాస్ ఆల్ హిస్ లైఫ్ ద మూమెంట్ హీ ఇస్ అని గ్రాడ్యుయేషన్ అయిపోయినాక హీ ట్రావెల్ విత్ మీ మేబీ గూగుల్లో వర్క్ చేసిన తర్వాత దిల్రాజుతో ట్రై చేసిండు తర్వాత కపుల్ ఆఫ్ థింగ్స్ ట్రై చేసిండు బట్ సమ్హౌ నాతో పాటు ట్రావెల్ చేసిండు అండ్ హీస్ హ్యూజ్ ప్లస్ ఫర్ మీ ఈవెన్ ఇన్ ద ఆర్గనైజేషన్ విచ్ ఐ సెటప్ అండ్ విచ్ ఈస్ మై సర్వైవల్ టుడే క్రియేటివ్ అనే ఒక యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అది సెటప్ చేయడంలో దాంట్లో వాని పాత్ర ఇమ్మెన్స్ ఉంది. కాకపోతే వానికి పేరు అసలు రాలేదు బంధువుల్లో కానీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో అందట్లో. నా పేరు ఉల్లాస్ అంటారు, మా తాత పేరు అది. మా తాత తొందరగా చచ్చిపోయింది అని మా అమ్మకి ఇష్టం లేక కృష్ణ చైతన్య రెడ్డి ఉల్లాస్ రెడ్డి పటేల్ అని పెద్ద ఆయన 19 ఇయర్స్ మా అమ్మ పుట్టిన 3 నెలలకు చనిపోయాడు. సో మా అమ్మమ్మ పెట్టుకుంది అతని పేరే నాకు ఉల్లాస్. సంతోషం ఉల్లాసం అది మహారాష్ట్ర ఆరిజిన్ ఉంటుంది అనమాట మాకు. సో మహారాష్ట్రలో అది కొంచెం ఫేమస్ పేరే మనకు. ఇక్కడ అంత వర్క్ ఉంటుంది, స్ట్రేంజ్ యూనిక్ ఉంటుంది. ఇంట్లో అందరు ఉల్లాస్ అనే, దగ్గర వాళ్ళందరూ ఉల్లాస్ అని పిలుస్తారు. సో ఉల్లాస్ ఒకటి చేస్తున్నాడు, వంశీ ఉల్లాస్కి హెల్పర్ లాగా ఉన్నాడు, వంశీ ఉల్లాస్తో పాటు ఉన్నాడు, వంశీని ఉల్లాస్ పైకి తీసుకొచ్చిండు. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, అది విని 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 యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ బికాస్ యూ హ్యావ్ పుట్ ఈక్వల్ ఎఫర్ట్స్. ఈక్వల్ ఫేమ్ రానప్పుడు అరే నేను సొంతంగా ఏదైనా చేయాలి అని. సో పెళ్ళైనాక హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇండిపెండెంట్లీ. సో వెన్ వీఆర్ బోత్ మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు వీ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఎలాట్. సో హీ వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ మై ఇన్ఫ్లుయెన్స్. ఇట్ వాజ్ హార్డ్ ఫర్ హిమ్, ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మీ. బట్ ఈ 1 ఇయర్ ఫ్రమ్ లాస్ట్ అక్టోబర్ 2022 నుంచి టిల్ హీ గాట్ డివోర్స్, వాడు సెపరేట్గా ఓన్లీ నేత్రా వాడు ఉన్నారు, దే ఆర్ నాట్ విత్ అస్. సో వాళ్ళిద్దరే ఉన్నారు, ఇద్దరే ఎస్టాబ్లిష్ చేసిండు, ఇద్దరే చేసిండు. మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు అంటే అలా అంత దూరం ఉండడం? అసలు దూరం అంటే అదే కదా, వాడు ముందు కూడా పెళ్లికి ముందు కూడా నేను సొంతంగా స్థాపిస్తాను, బెంగళూరు పోయిండు. వన్ డే హీ వెంట్ టు ముంబై. సో హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హీ కుడ్ డూ సంథింగ్ ఎలా, ఆర్ హీ వాంటెడ్ టు టెస్ట్ హిమ్సెల్ఫ్ దట్ హీ కుడ్ డూ సంథింగ్ ఎలా. సో పెళ్లికి ముందు పోయినప్పుడు ఒక్కడే ఉంటాడు అనే దాంట్లో కొంచెం మా అమ్మ అందరు భయపడ్డారు. పెళ్లి తర్వాత ఇద్దరున్నారు కదా వాళ్ళు మొగలు వాళ్ళు. మా వాళ్ళు ఎట్లంటే అంత రిజిడ్గా పట్టుకొని వెళ్ళాడే టైప్ కూడా కాదు, మా దగ్గరనే ఉండి బాధ అయింది అంత అయింది. బట్ హీస్ హ్యాపీ, హీస్ దే కుడ్ సీ హిమ్ ఎవ్రీడే. అదే వీడియోస్లో అయినా అప్పుడప్పుడు పోయి వాడు వస్తుండే, మేము పోతుంటే ఇద్దరు కలిసి వస్తుండ్రి, అంతా మంచిగా ఉండేది. దే వాస్ వెరీ స్ట్రాంగ్ రిలేషనే ఉండే. సో తర్వాత సలార్ రిలీజ్ అయినాక అది సూరీడే వాళ్ళిద్దరు పాటు ఉంటుంది, అది బాగా నచ్చి మా ఇద్దరి ఫొటోస్ పెట్టి అదొక 1 మినిట్ రీల్ చేసిండు. ఒకడు ఒకడు కట్గా ఒకడు వీడియో చేస్తే బాగా అది కూడా కొంచెం వైరల్ అయింది. దట్స్ హౌ బెస్ట్ బాండ్ ఫర్ ఎవర్, బ్రదర్స్ బాండ్ అనేది పెట్టిండు. సో పీపుల్ థాట్ దట్ వి బోత్ మిస్డ్ ఈచ్. సో అట్లా జరిగింది. కృష్ణ చైతన్య గారు, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ అంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత కామెంట్స్ చూసిన తర్వాత ఐ థాట్ మీరు ఎందుకులే మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి దాని గురించి మాట్లాడడం అనుకుంటారేమో అనుకున్నాను. బట్ ద మినిట్ ఐ టెక్స్టెడ్ యూ సెడ్ దట్ వస్తా నేను మాట్లాడతాను అన్నారు. సో దట్స్ గ్రేట్. ఐ జస్ట్ వాంటెడ్ టు లైక్ అంటే ఇట్స్ నాట్ లైక్ నేను కూడా ఉన్నా కదా వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు జర్నీలో, ఐ హావ్ బీన్ ద పర్సన్ హూ ట్రావెల్ విత్ దెమ్ అంటిల్ దే గాట్ మ్యారీడ్ ఫర్ ఎ వైల్. సో ఐ థాట్ లైక్ ఇద్దరు తప్పు లేనిది, వై సో మచ్ ఆఫ్ నెగటివిటీ? ఇక్కడ ఎవరు తప్పు లేదు అండ్ వాళ్ళు విడిపోవడం కలిసి ఉండడం అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. లెట్ అస్ లీవ్ దెమ్, లెట్ అస్ గివ్ దెమ్ దట్ స్పేస్ టు రీస్టార్ట్ దేర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్ అనిపించింది. అరే ఎందుకు ఇంత ఇంత ఎందుకు, అవసరం లేదు కదా అనిపించింది అంతే. అదర్వైజ్ ఐ వాస్. కానీ మీ మీరు మీ ఇంటర్వ్యూ అంటే కొంచెం మంచిగా అనిపించింది, లైక్ ద వే యూ. మా తమ్ముడు కూడా చెప్పిండు అరే మంచి క్వశ్చన్స్ అన్ని. సో అందరు ఛానల్స్ చాలా మెసేజెస్ చేస్తున్నారు రెస్పాండింగ్. సో ఐ జస్ట్ ఇది కంటిన్యూషన్గా కూడా ఉంటుంది మన ఇంటర్వ్యూ. దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూ సెడ్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేస్తే ద వే హీస్ హ్యాండ్లింగ్ అండ్ యువర్ ఫ్యామిలీ హ్యాండ్లింగ్ అండ్ గివింగ్ సపోర్ట్ టు
తనకు కూడా నేత్రకు కూడా తినకు కూడా యు ఆర్ గివింగ్ సపోర్ట్ అనే అనిపిస్తుంది నాకు ద వే యు హ్యాండింగ్ ఆల్ అండ్ ఒక్కటిది అంటే ఇద్దరి తప్పులు అస్సలు లేవు బోత్ అమేజింగ్ ఇండివిజువల్స్ బ్యూటిఫుల్ ఇండివిజువల్స్ అండ్ చాలా మంచి చేస్తున్నారు ఆర్గానిక్ ఫీల్డ్లో దే ఆర్ ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేరు ఒక తప్పు చేద్దామనే ఆలోచన ఇద్దరికి లేదు సో బోత్ ఆఫ్ దెమ్ ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ కూడా దే ఆర్ అమేజింగ్ ఇండివిజువల్స్ అండ్ ఇండివిజువల్గా ఇఫ్ దే మూవ్ ఆన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ ఆల్సో వి ఆల్ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అండ్ లెట్ దెమ్ గ్రో పర్సనలీ అండ్ దాంట్లో కూడా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి మనం గ్రేట్ టాకింగ్ టు యు అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ